ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। ओम तत्सदिति निर्देशः। ब्रह्मणस्त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ఈ శ్లోకం చెప్పుకోవాలి. అంతకు ముందు శ్లోకం భాష్యంతో సహా పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి టాపిక్ కొద్దిగా చిన్న మార్పు. ఎందుకంటే తపస్సు ఎన్ని రకములు, దానము ఎన్ని రకములు, మూడేసి మూడేసి అన్నీ చెప్పడం పూర్తయింది. ఇంకా ఈ యజ్ఞము, ఈ దానము, ఈ తపస్సు మన జీవితాల్లో ఉంటాయి. వీటిని రాజసము తామసము కాకుండా సాత్వికమయ్యేట్లా చూసుకోవాలి అని మనం చాలాసార్లు అనుకున్నాము. అయితే ఇక్కడ టాపిక్ ఏమవుతుందంటే, ఒకచో మీరు చేసిన దానము, తపస్సు, యజ్ఞము నందు రాజస తామస లక్షణములు ప్రవేశించినట్లయితే దానికి మీరు ఏదైనా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని, కైండ్ ఆఫ్ ప్రాయశ్చిత్త ఏమైనా ఉంటుందా? సింపుల్గా ప్రాయశ్చిత్త అంటే మళ్ళీ 6 మాసాలు ఇక్కడికి వెళ్ళి తలగిందులుగా తపస్సు చెయ్యి అలా మొదలు పెడితే ప్రాయశ్చిత్తం కూడా కఠినమైపోతుంది. సరళమైన ఉపాయం ఏదైనా గలదా? ఇప్పుడు మీరు యజ్ఞం చేశారు, చాలా భాగం సాత్వికంగా చేసుకుంటూ వచ్చారు, కానీ యజ్ఞం అంటే 10 మందితో కలిసి చేసేది, ఒక్కడు కూర్చుని చేసేది కాదుగా. జ్ఞాన యజ్ఞం అయితే ఒక్కడు కూర్చుని చేసుకోవచ్చు. 10 మందితో కలిసి చేసేటువంటి యజ్ఞకర్మ యందు ఏదైనా దోషం ప్రవేశించి ఉండినట్లయితే ఆ దోషాన్ని పరిహరించే ఉపాయమేమి? అలాగే దానము, అలాగే తపస్సు. దీనికి శాస్త్రంలో ఒక పదము గలదు, ఒక ఎక్స్ప్రెషన్, కర్మ సాద్గుణ్యము అని అంటారు. మీరు ఏ కర్మ ఏదైనా, అది యజ్ఞమైనా దానమైనా తపస్సు అయినా, అన్ని కర్మలేగా, ఈ కర్మ యందు గుణములు ఉండాలి, సద్గుణములు ఉండాలి. ఒకవేళ పొరపాటున దుర్గుణము ప్రవేశించినా దాన్ని సద్గుణంగా దిద్దుకోవాలి. దిద్దడం, దిద్దుకోవడం అంట, తప్పు దిద్దుకుంట. ఎప్పుడైతే మీరు చేసిన తప్పును దిద్దుకుంటారో అప్పుడు ఆ కర్మలో ఉండే ఆ విగుణ వైగుణ్యము అంటే దోషము తొలగిపోయి సద్గుణ్యము వస్తుంది, అంటే సద్గుణములు గలదే అవుతున్నది. దీనికి ప్రక్రియకి కర్మ సద్గుణ్యము అని పేరు. అటువంటి కర్మ సద్గుణ్యాన్ని శ్రీకృష్ణుడు విధిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఆయన గీతాచార్యులు ఆ విషయమై భాష్యకారులు అవతారికలో చెప్తున్నారు. యజ్ఞదాన తపఃప్రభృతీనాం సద్గుణ్యకరణాయ అయముపదేశ ఉచ్యతే. 23వ శ్లోకం చాలా గొప్ప ప్రధానమైన శ్లోకం. ఎందుకంటే ఇది ఉపదేశము, అంతా ఉపదేశమే. ఉపదేశంలో మళ్ళీ పర్టికులర్గా ఉపదేశము అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశము అది చెప్తున్నారు ఇక్కడ. అయం ఉపదేశ, ఈ ఉపదేశము చెప్పబడుతున్నది. దేనికోసం ఉపదేశం ఇది? సద్గుణ్యమును సంపాదించుట కొరకు. సద్గుణ్య కరణాయ, యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఇంకా ఇలాంటివి ఉన్నాయి, అనేక కర్మలు ఉన్నాయి. కర్తృత్వము గలదు, సాత్విక కర్త, రాజసకర్త, తామసకర్త. శ్రద్ధ గలదు, సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ, ఇవన్నీ ఉన్నాయి. అంటే ప్రభృతి అన్నారు, అందుకోసం నేను ఇలాగా ఇంకో కొన్ని కూడా పట్టుకొచ్చా. వీటి యందు ఒక సద్గుణ్యాన్ని తీసుకురావటం కోసం. ఎప్పుడైనా వైగుణ్యం రావచ్చు, పొరపాటు రావచ్చు. పొరపాటు వచ్చినట్లయితే దాన్ని దిద్దుకోవాల్సి ఉంటుంది. మిస్టేక్స్ అనేవి తప్పనిసరి అవుతాయి కదండి, తప్పనిసరిగా మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ని సెట్ రైట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి. ఒక ఆయన పుస్తకం ఒకటి, ఈశావాస్యోపనిషత్తు పుస్తకం, మళ్ళీ మళ్ళీ తక్కువది పనికి రాదు. ఈశావాస్యోపనిషత్తు మీద వ్యాఖ్యానం చేసేసారు ఆయన, సంస్కృతం రాదు.
ఎందుకు ఉన్న వ్యాఖ్యానం చదువుకోవచ్చు కదా. ఆయన సంస్కృతం రాని వాళ్ళు ఈశావాస్యోపనిషత్తు మీద వ్యాఖ్యానం అది ప్రింట్ చేసేసారు, నాకు ఒక కాపీ ఇచ్చారు. ఎలా ఉందని అన్నారు. ఏం చెప్పమంటారండి, మీరు మొదటి మంత్రంలో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనే మంత్రంలో రెండు లైన్లో 7 తప్పులు ఉన్నాయి. మీరు ఆ రకంగా ప్రింట్ చేసి జనం మీద పారేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, జనం ఎలా ఉంటారు, ఏది ప్రింట్ అయిందో అది సత్యమని వాళ్ళు అనుకుంటారు. జనంతో ఇదో సమస్య, ప్రింట్ అయింది సత్యమవుతుందా, సత్యము సత్యమవుతుందా, ప్రింట్ అయింది సత్యమవుతుందా. సో జనం అలా ఉంటారు. అటువంటి జనం మీద ఇన్ని తప్పులతో అలా విసిరేస్తే వాళ్ళు పాపం ఏమైపోవాలి, జనం ఏమైపోవాలి. సో చాలా పొరపాటుది. నేను అడిగాను, మరి ఇన్ని తప్పులతో మీరు ఎందుకు వేశారండి, ప్రూఫ్ రీడింగ్ చేయొచ్చు కదా అంటే, ఆయన ఏమన్నారో తెలిసిన, ప్రూఫ్ రీడింగ్కి నాకు టైం కుదరలేదండి అని చెప్పారు. అంటే ఇంకా ఆయనతో ఎందుకులే వాదామని, సరే కానివ్వండి. ఎందుకంటే ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి పుస్తకం చేతికిస్తే ఏదో స్వామిని చెప్పినట్టు నేను ఆయనతో పేచి పెట్టుకోవడం నాకు న్యాయం కాదు కనుక నేను అక్కడికో ఊరుకున్నా. అసలు అడుగుదామా అని అనిపించింది. అంత తీరిక లేని వాళ్ళకి పుస్తకం ముద్రలు వేయాలనే కంగారు మాత్రం ఎందుకండి అని అడుగుదాం అనుకుని, ఫోన్లే ఎందుకులే పెద్ద అయినా ఆయనతో మనకి అని నేను ఊరుకున్నా. సో అంటే ప్రూఫ్ దిద్దే తీరిక లేదు అని చేత తప్పుల తడక అంటారు. అంటే తడకలో చిల్లులు ఎన్ని ఉంటాయో, రంధ్రాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ తప్పులు. ఆ తప్పుల తడకని ప్రింట్ చేసి జనం మీద పారేయటం ఇలా చేస్తూ ఉంటారు. అన్ని తప్పులే. ఈ పాటలు పాడే వాళ్ళు కూడా తప్పులు లేకుండా పాడచ్చు కదా, సాహిత్యం ఉంటుంది, ఆ సాహిత్యం అంటూ కొంచెం మనసు పెట్టి చూసి తప్పులు లేకుండా పాడచ్చు కదా. అబ్బే ఏదో పాడేసేయటం. సరిగమ్మ పద నిసా మీద శ్రద్ధ ఎక్కువ తప్ప సాహిత్యం మీద అసలు ఏమీ శ్రద్ధ లేకపోవటం. రాగము తానము పల్లవి అవి సరిగ్గా ఉండాలి, కానీ సాహిత్యం కూడా కొంచెం సరిగ్గా ఉండొద్దా. అందులో సంస్కృత శ్లోకాలు అవి చెప్పేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు దిద్దుకోవడం అవసరము, మేము దిద్దుకోము అని అలా మొరాయించకూడదు, తప్పు దిద్దుకోవాలి. అలాగే ఇక్కడ యజ్ఞము దానము తపస్సు వీటిల్లో తప్పులు వస్తాయి, పెద్ద పెద్ద కర్మలు అవి, వాటిల్లో తప్పు దిద్దుకోవడానికి అవసరం ఉన్నది. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. మీరు చపాతీ తయారు చేయాలంటే చపాతీ పిండిని కలుపుతారు, దాన్ని అలా చాలాసేపు దాన్ని మర్దనం చేయాలి, పిసకాలి పట్టుకుని. అలా చపాతీ పిండి పిసుకుతూ ఉంటే నీళ్లు ఎక్కువయ్యాయని అనిపించింది అనుకోండి, మీకు నీళ్లు పోసి కలుపుతారు కదా, నీళ్ళు ఎక్కువయ్యాయని అనిపిస్తే ఏం చేస్తారు, కొంచెం పిండి యాడ్ చేసి మళ్ళీ దాన్ని మర్దనం చేస్తారు. అలా చేస్తారా లేదా అలాగే చపాతీ చేసేస్తారా ముద్దల కింద? ఒకవేళ పిండి ఎక్కువై నీళ్లు తక్కువ, పిండి ఎక్కువైందని అనిపిస్తే ఇంకో 4 చుక్కలు నీళ్లు చల్లి మర్దనం చేస్తారు. కాబట్టి పిండి కలపడం ఎందుకు మళ్ళీను అంటే తప్పు దిద్దుకోవడం కోసం, దాన్ని దాంట్లో వచ్చే వైగుణ్యాన్ని సర్దుబాటు చేయుట కొరకు. నీళ్లు కలిపినా పిండి కలిపినా అలా చేస్తారు, వంట చేసేవాళ్ళు అలా చేస్తారు. అదేవిధంగా కర్మ చేసేవాళ్ళు, యజ్ఞయాగాది కర్మలను చేసేవాళ్ళు, తపస్సు దానము చేసేవాళ్ళు దాని ఎందు వైగుణ్యము వచ్చి ఉన్నట్లయితే, వచ్చినట్లు ఒకప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడు ఏమో జాగ్రత్తగానే చేసాం, ఏదైనా వైగుణ్యం ఉందేమో అని శంక ఉంటుంది. దానికి ఆ సద్గుణ్యాన్ని సంపాదించడం కోసం ఈశ్వరుని యొక్క నామమును స్మరించవలెను అనే ఉపదేశం, అది ఉపదేశం. అంతే సద్గుణ్యకరణం. కాబట్టి ఇక్కడ తప్పు దిద్దుకోవడం అంటే ఎలాగా అంటే, నీళ్ళు ఎక్కువైనప్పుడు కొంచెం ఓ గుప్పిడి పిండి కలిపినడం, దాంట్లో కష్టమే ఉంది. అయితే పిండి ఎక్కువైనప్పుడు 4 చుక్కలు నీళ్లు కలపడం, దాంట్లో కష్టమే ఉంది. అదేవిధంగా వైగుణ్యం ఏదైనా వచ్చినట్లయితే అసలు వైగుణ్యం రాకుండా చేసుకోవాలి. ఆ పైగా ఫైనల్గా నామం చెప్పేస్తే పోతుంది కదా అని తొలగించి వైగుణ్యంతో చేయటం కాదు. వైగుణ్యం దాని స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. దాని స్పిరిట్ ఏమిటంటే మీరు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది కర్మను. ఏ కారణం చేతనైనా తప్పు వచ్చినట్లయితే, తప్పు దొర్లినట్లయితే దానిని దిద్దుకోవడం కోసం ఈశ్వరుని నామమును ఉచ్చరించవలెను. ప్రేమతో, ప్రేమ అన్న భక్తి అన్న ఒకటే, భక్తితో లేక ప్రేమతో తెలిసి ఈశ్వరుని నామమును ఉచ్చరించవలెను, అది ఉపదేశం.
ఏమిటి ఈశ్వరుని నామము? మూడు నామాలు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు వేదము, రామాయణము, గీత, అష్ట ఆ ప్రణాళిక వేరు. తర్వాత పౌరాణికంగా పురాణములు వచ్చి వేదము, ఉపనిషత్తులు, గీత కొంచెం వెనకబడి పురాణముల యొక్క ప్రతిభ సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చిన తరువాత ఉచ్చరించే నామము వేరు. ఇప్పుడు మీరు నామం ఉచ్చరించమంటే ఏమి ఉచ్చరిస్తారు? నామం అంటే పూర్వం ఏమనేవారంటే విష్ణురు విష్ణురు విష్ణు అని విష్ణునామాన్ని ఉద్దేశించి పలికేవారు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా, అక్కడ ఈ వైదికులు ఓ స్వరితం పారేస్తారు. అక్కడ స్వరితం ఒకటి యాడ్ చేస్తారు, అది మంత్రం ఏం కాదు, శ్లోకం. సర్వావస్థాంగతోపి వా అని చెప్తారు. అలా స్వరితం అక్కర్లేదు, శ్లోకం. యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని అని ఈ శ్లోకం చదివి విష్ణురు విష్ణురు విష్ణు అంటారు. అంటే విష్ణునామాన్ని మూడుసార్లు స్మరించుట ద్వారా ఆ దోషం తొలగింది అని అభిప్రాయం. అదొక పద్ధతి, ఇది పౌరాణిక పద్ధతి. విష్ణు అనే నామాన్ని ఉచ్చరిస్తే దోషం తొలగుతుంది అని. ఇంకొంచెం ముందుకొస్తే రామనామాన్ని పలికినట్లయితే దోషము తొలగుతుంది అని ఒక అభిప్రాయం. దాంట్లో రామనామానికి ఒక ప్రత్యేకత కలదు, ఇతర పౌరాణిక నామములకు లేని ప్రత్యేకత రామనామమునకు కలదు. ఎందుకంటే రామ అనేది ఓంకి పేరళల్లది. ఓం నిర్గుణము, ఓంలో మీకు గుణములేమీ లేవు, నిర్గుణమైన నామము ఓం, నిర్గుణ పరమాత్మ యొక్క నామము ఓం. దానికి సగుణ నామము, అదే పరమాత్మ యొక్క సగుణ నామము రామ. ఎందుకంటే ఓంలో ఆ ఉమా మూడు అక్షరములు గలవు, మూడు బీజములు అంటారు, బీజాక్షరములు అని అంటారు. అక్షరములకే బీజము అని పేరు, సీడ్ సిలబుల్ అని అంటారు. అంటే అక్షరం నుంచి, విత్తు నుంచి మొక్క వచ్చినట్టుగా, చెట్టు వచ్చినట్టుగా ఈ అక్షరము నుండి ఆ పరమాత్మ యొక్క స్వరూపము ప్రకటమవుతుందని అభిప్రాయం. సో రామ ఓంలో ఉండే అకార ఉకారమకారములకు, మైక్ సరిగ్గా ఉందా? హోరు కొంచెం హోరు కింద వస్తుంది, ఒక్క వీబిట్ ఇది కొంచెం దూరం పెట్టమంటారా? ఓకే మంచిది. సో అకార ఉకారమకారములకు ప్యారలల్గా సమాంతరముగా ఇక్కడ రామాలో అకారమకారములు, ఇక్కడ అకారమకారములకు సరిపడతాయి. ఉకారం స్థానంలో రేఫ పెట్టుకుంటారు, వరుస కొద్దిగా వ్యత్యయము. ఆ ఊమాకి ప్యారలల్గా ఆ రామ వరస వ్యత్యయము రామ అయింది. కాబట్టి ఏది ఓం యో అదియే రామ. చాలామంది రామ్ అంటారు, ఓం అన్నప్పుడు హలంతము, రామ్ అన్నది హిందీ పదం అవుతుంది, సంస్కృత పదం అవదు. సంస్కృతంలో రామ్ అనే పదం లేదు. రామ అనేది ప్రాతిపదిక, స్టెమ్ వర్డ్ లేదా సంబోధన ప్రథమా విభక్తి రామ. రామ ఇప్పుడు విష్ణు 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 అన్నట్టుగా అనాలనుకుంటే రామ అని అనాల్సి ఉంటుంది. లేదా రాముణ్ణి మీరు ప్రేమతో పిలవచ్చు, సంబోధిస్తున్నారు అడ్రస్, అటువంటిప్పుడు రామ అనాలి. రామ్ 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 అంటూ ఉండటము అది హిందీ ప్రొనౌన్సియేషన్ అవుతుంది తప్ప సంస్కృతం ప్రొనౌన్సియేషన్ అవ్వదు. ఇప్పుడు మీరు మంత్రాన్ని హిందీలో ఉచ్చరిద్దాం అనుకుంటున్నారా, సంస్కృతంలో ఉచ్చరిద్దాం అనుకుంటున్నారా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకుంటే మీరు సంస్కృతం అన్నట్లయితే రామ అనాలి. అంచేతనే నేను ఈ నామాన్ని జపించే వాళ్ళ చేత రామ రామ అలా జపింపజేస్తూ ఉంటాను. నేను ఒకసారి ఒక చోటకు వెళ్ళేప్పటికీ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని ఉచ్చరిస్తుంటే అలా కదయా, దాని ముందు ఓం పెట్టు, ఓం శ్రీరామ. ఆ ఓం వెనకాల పెడతారు, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఓం. ఓం వెనకాల పెట్టకు, ముందు పెట్టు. కాదు వెనకాల పెడితే మళ్ళీ ముందుకు వచ్చినట్టే లెక్క, అలాగే ఏదో సంథింగ్ లైక్ దాట్.
పోనీ ముందు పెట్టు, నేను అన్నందుకైనా నువ్వు ముందు పెట్టు. ఓం శ్రీరామ్ కాదు శ్రీరామ, జై కాదు జయ. జై అనే పదం సంస్కృతంలో లేదు. జయ లోట్ మధ్యమ పురుష ఏకవచనం, జయ రెండు అక్షరాలు, జై అంటే ఒక అక్షరం అవుతుంది. అంచేతనే జై నారాయణ అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జై నారాయణ, జై తెలుగు అవుతుంది తప్ప సంస్కృతం అవుతుంది. జయ ఓం శ్రీరామ, జయ రామ, జయ జయ రామ. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వేగంగా అంటూ ఉండాలి. ఎందుకు వేగంగా అన్నాం? ఎందుకు అంటే నెంబర్ 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 ఇంపార్టెంట్ కాదు, తబలాకి అనుకూలంగా అనాలి. ఎందుకు తబలా? ఎందుకు తబలా వాడిని మేము చెప్పిన దానికి అనుకూలంగా తబలా వాయించమనండి. అంతేగాని తబలాకి తగ్గట్టుగా నేను అనాలా, నేను అన్నదానికి తగ్గట్టుగా తబలా వాయించాలా? వాయించాలి. నువ్వు తబలా ప్రకారం నన్ను అనద్దు, నేను అన్నట్టుగా నువ్వు వాయించు. అలా మీరు మెల్లగా అంటే తబలా వాయించడం కుదరదంటే ఊరుకో అయితే. సో ఇప్పుడు ఏమవుతుంది, తబలాకి ఇంపార్టెన్స్ వస్తుంది, నెంబర్కి ఇంపార్టెన్స్ వస్తుంది, అసలుకి మోసం వస్తుంది. అలా చేయొద్దు అని నేను చెప్తూ ఉంటా. కాబట్టి ఓం స్థానంలో రామ అనొచ్చు. నేను పురాణాన్ని గురించి చెప్తూ విష్ణు అనే సందర్భం ఉంది, రామ అనే సందర్భం ఉంది. ఈ మధ్యకాలంలో కృష్ణ అనే కొంతమంది అంటున్నారు. మీరు గుజరాత్ వెళ్ళినట్లయితే జై శ్రీకృష్ణ అని అంటారు. ఆ జై పార్టు కొంచెం సమస్యది, ఏయ అనాల్సి ఉంటుంది. శ్రీకృష్ణ అంటారు, శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనేదో అలా అంటారు, శ్రీకృష్ణ అంటారు అంటే అడ్రస్ అనమాట. బాగుంది, అలా కూడా చేయొచ్చు. ఈ మధ్యన కొందరు కొత్త వింత పాత రోత అనే సామెత అనుసరించియో లేక వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాయి అని అంటున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. అది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ నుంచి వచ్చింది. రామ తీసేసి సాయి పెట్టారు, అలా కూడా అనొచ్చు. ఈ రకంగా పురాణ ప్రక్రియలో ఈ విధంగా నామాన్ని ఉచ్చరించడం ద్వారా కర్మకు సాద్గుణ్యాన్ని కలిగించడం అనేది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ కొంచెం వైదిక ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఇంకా పురాణంలో పడలేదు. గీత కథ, ఉపనిషత్తులు, గీత ఒక స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఏమన్నారంటే ఓం తత్ సత్ అని మూడు నామములను చెప్పారు. మీరు దీన్ని బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓం తత్సత్ అని లేచకపోతూ ఉన్నాం, కూర్చుంటాడు ఓం తత్సత్ అని కడువా వేసుకుని లేచకపోతాడు. సరే వచ్చిదే అయిపోయింది అనమాట. అక్కడికి అంటే చేసిన కర్మ అయిపోయింది, దానికి సాద్గుణ్యం కూడా పూర్తయిపోయింది, గిట్టికి వెళ్ళిపోవచ్చు. బాగానే ఉంది, కరెక్టే, ఆ పార్ట్ బాగానే ఉంది. కానీ అసలు ఓం తత్ సత్ ఆ మూడు ఈశ్వరుని యొక్క నామములు అనే విషయం మీరు గమనిస్తే మీకు ఏదైనా కొంచెమైనా ఓపిసరంతైనా ఆశ్చర్యం కలిగిందా లేదా? ఎందుకంటే జనాలకి ఆశ్చర్యపడే లక్షణం కూడా లేకుండా అయిపోయింది. అది పెద్ద సమస్య. ఆశ్చర్యం కలిగితే మీకు అంటే మీకు అర్థం, ఆ సెన్సిటివిటీ మీకు వచ్చిందనమాట. మీకు ఎప్పుడైనా గులాబీ పువ్వును చూస్తే ఆశ్చర్యం కలిగిందా? ఎప్పుడు కలగలేదా? అంటే 1000 రూపాయలు నోటు చూసినప్పుడే ఆశ్చర్యం తప్ప గులాబీ పువ్వును చూసినప్పుడు ఎప్పుడు కలగలేదా? నాకు గులాబీ పువ్వును చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం దాంట్లో పత్రములు ఉంటాయి, రేఖలు ఉంటాయి. ఈ రేఖలను లెక్క పెట్టాడు ఒక ఆయన రేఖలను లెక్క పెట్టాడు. లెక్క పెడితే ఎప్పుడూ కూడా ఈ రేఖలు ఒకే సంఖ్యలో ఉంటున్నాయి. ఉంటే 13 ఉంటాయి, లేకపోతే 17 ఉంటాయి, లేకపోతే 27 ఉంటాయి, అలా ఉన్నాయి సంఖ్య రేఖలు. ఆ నెంబర్స్ ఈ రేఖలు ఇలా ఉంటాయన్నమాట. ఆ నెంబర్స్కి రెండు పేర్లు ఉన్నాయి మ్యాథమెటిక్స్లో, థియరీ ఆఫ్ నెంబర్స్లో. ఆ నెంబర్స్కి రెండు పేర్లు ఉన్నాయి, రెండు పేర్లు గుర్తులేవు నాకు. ఒక పేరు హేమచంద్ర నెంబర్స్, ఐ గాట్ ఇట్. ఒక పేరు హేమచంద్ర నెంబర్స్. హేమచంద్ర అనే ఆయన హేమచంద్రుడు సంస్కృతంలో మ్యాథమెటిక్స్ మీద ట్రీటైజ్ రాసి దాంట్లో ఈ నెంబర్స్ని ప్రస్తావించాడు. ఈ పద్మము యొక్క పత్రములు, గులాబీ పువ్వు రేఖలు, బంతి పువ్వు రేఖలు, చామంతి రేఖలు మీరు కూర్చొని లెక్క పెట్టినట్లయితే ఈ నెంబర్సే ఉంటాయి అని. ఆ నెంబర్సు, ఆ రేఖలు, ఆ సంఖ్య చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
వాటికి హేమచంద్ర నెంబర్స్ అని పేరు. థియరీ ఆఫ్ నెంబర్స్లో ఉంది ఆ మాట, హేమచంద్ర నెంబర్స్. అయితే ఒక ఇటాలియన్ మ్యాథమెటీషియన్, అతని పేరు ఏదో ఉంది, ఫ్యాబీసియో ఏదో ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, అతను కూడా ఈ నెంబర్స్ని కనుగొన్నాడు. సో ఈ రేఖలు ఇన్ని ఉంటాయి, ఇలా ఇన్నైనా ఉంటాయి, ఇన్నైనా ఉంటాయి, ఇన్నైనా ఉంటాయి, ఇన్నైనా ఉంటాయని, వాటికి ఆ నెంబర్స్, ఆ నెంబర్ అతని పేరు మీద కూడా ఆ నెంబర్స్ నోన్. చూడండి ప్రకృతిలో మ్యాథమెటిక్స్ ఎలా చొచ్చుకుపోయి ఉన్నదో, ఎంత ఆశ్చర్యకరమో చూడండి. సో ఈ విధంగా గులాబీ పువ్వును చూస్తే నాకు ఆశ్చర్యం, నాకు హేమచంద్రుడు గుర్తుకొస్తాడు. అబ్బో ఈ రేఖలు అంత ఆ సంఖ్యకి అనుగుణంగా ఉన్నాయి, అసలు చూడ్డానికి ఎంత గొప్పగా ఉందో. ఆ రేఖలలో ఆ రంగు పదార్థం, డై అంటారు ఇంగ్లీష్లో, అది ఎలా స్ప్రెడ్ అయి ఉన్నదో. ఆ మొక్క రేఖను తయారు చేసుకుంటుంది, ఆ రేఖలో డై అంటే రంగు, రంగు న్యాచురల్ డైని ఒకదాన్ని సింథసైజ్ చేసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పెడుతుంది. ఎంత పని చేస్తుందో. అదే పని మీరు ల్యాబొరేటరీలో చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఆ విధంగా గులాబీని చూస్తే ఒక ఆశ్చర్యం, చంద్రుణ్ణి చూస్తే ఆశ్చర్యం, నక్షత్రాలను చూస్తే ఆశ్చర్యం, అలాగే సాహిత్యంలో ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే మనస్సుకి ఒక వండర్ కలుగుతుంది. అటువంటి వండర్ కలిగే లక్షణం ఉంటే దాన్ని సెన్సిటివిటీ అంటారు. అటువంటి శీలము, అలా ఆశ్చర్యపడగలిగే ఒక ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉండడం, అది భక్తి యొక్క లక్షణం. అదే భక్తి అంటే, మనవాళ్ళు భక్తి అంటే గెంతులు వేయడం అనుకుంటారు, గట్టిగా అరిచి గెంతులు వేయటం భక్తి అనుకుంటారు. అరవడము భక్తి కాదు, గెంతులు వేయడము భక్తి కాదు. భక్తి అంటే దట్ కైండ్ ఆఫ్ హృదయం యొక్క ఆర్ద్రత, హృదయమునందు ఆ స్పందన, ఆ స్నేహభావము, ప్రేమభావము, తర్వాత ఆ వండర్, ఆశ్చర్యపడే స్వభావము. అదే ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మనకి పురాణ సాహిత్యంలో ఎక్కడైనా సరే దేవుడి పేరు అంటే ఈ మూడు పేర్లు చెప్పిన సందర్భం మీకు కనపడనే కనపడదు. లోకంలో అందరూ కూడా నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, నామాన్ని మీరు ఉచ్చరించేస్తే మీకు సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్తారు. దీన్ని ఏమంటారంటే ఎపీస్మెంట్ అంటారు దీన్ని. ఇది మీ రిలీజియస్ సైకాలజీ ఒకటి ఉన్నది, అంటే హౌ రిలీజియన్స్ ఆపరేట్ అనేది సైకాలజిస్టులు పరిశీలిస్తారు. సో ఈ రిలీజియస్ లీడర్స్, పొలిటికల్ లీడర్సు, రిలీజియస్ లీడర్సు రెండు రకాలు ఉంటారు సొసైటీలో. వీళ్ళు ప్రజల యొక్క జీవితాలని వాళ్ళు నిర్దేశించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, పొలిటికల్ లీడర్సు, రిలీజియస్ లీడర్సు. సైంటిస్టులు అలాంటి ప్రయత్నం ఏం చేయరు. సైంటిస్ట్ ఎక్కడో మూల కూర్చుని సైన్స్ చూసుకుంటూ చదువుకుంటూ కొత్త విషయాలని కనుగొని వాటిని పబ్లిష్ చేసుకుంటూ అలా ఉంటాడు, ఒక కార్నర్లో పడి ఉంటాడు సైంటిస్టు. పండితుడు అలాగే ఉంటాడు, వాళ్ళు సమాజంలోకి వచ్చి జనులను కూడగట్టి వాళ్ళ జీవితములను నిర్దేశించి శాసించే ప్రయత్నం వాళ్ళు చేయరు. మహాత్ములు అలా ఎప్పుడు చేయరు. రిలీజియస్ లీడర్సే చేస్తారు ఆ పని, పొలిటికల్ లీడర్స్ చేస్తారు. ఈ రిలీజియస్ లీడర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళిద్దరూ కూడా ఎపీస్మెంట్ని ప్రాక్టీస్ చేస్తారు. పొలిటికల్ లీడర్ ఏమంటాడంటే, నేను కనుక నెగ్గినట్లయితే మీకు ఈ పద్మారావు నగర్లో ఉన్న వాళ్ళందరికీ వాటర్ ఫ్రీగా ఇచ్చేస్తాను అంటాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? అతనికి ఏమైనా తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఏమైనా ఉంటే అది ఖర్చు పెట్టి ఇస్తాడా మనకి ఫ్రీగా వాటరు? ఎక్కడి నుంచి సరే మనకేమైనా రుణపడి ఉన్నాడా? హౌ హీ కెన్ గివ్? ఇంకొకడు వచ్చి నేను నెగ్గినట్లయితే మీకు అందరికీ రిజర్వేషన్స్ ఇచ్చేస్తానంటాడు. వాళ్ళ సొంత సొమ్మ అలా ఇచ్చేయటానికి ఏం విని వీళ్ళు జనులు కూడా, అరే వీడు మనకి టీవీలు ఇస్తానంటున్నాడు, కార్లు ఇస్తానంటున్నాడు, ల్యాప్టాప్లు ఇస్తానంటున్నాడు అని వాడికి వేస్తారు ఓట్లు. వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని అడుగుతారా ఎప్పుడైనా? ఏమండి మీరు మీ సొంత డబ్బులు, మీరు కూడబెట్టుకున్న డబ్బులు ఖర్చు పెట్టి మాకు ఏమైనా ఇస్తారా అని ఎవడైనా అడగద్దు అండి, అడగరు, నిజమే అనుకుంటారు పైగా. అలాగే రిలీజియస్ లీడర్ వచ్చి ఒక శ్లోకం చెప్తాడు, ఈ శ్లోకాన్ని మూడు సార్లు చదివేస్తే మీ క్రితం తరం వాళ్ళు 10 మంది, తర్వాత తరం వాళ్ళు 10 మంది, నీతో సహా 21 తరాల వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్తాడు. విడితస్తుంది, దీన్ని ఎపీస్మెంట్ అంటారు. నీకు అర్థం తెలియక్కర్లేదు, భావన అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, ఆఖరికి నువ్వు నిద్రపోతూ కలలో ఓం అన్న, రామ అన్న, కాలు జారిపడినప్పుడు అయ్యో రామ అన్న, నీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తాడు. దీన్ని ఎపీస్మెంట్ అంటారు.
విచ్ ఈజ్ రాంగ్. ఈ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, అపీస్మెంట్ ప్రాక్టీస్ చేసి ఒక సమాజంలో ఒక తప్పుడు వాల్యూ సిస్టమ్ని పెట్టిపోతారు వాళ్ళు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారు. రిలీజియస్ లీడర్స్ ఆర్ నో బెటర్. వాళ్ళు కూడా సమాజంలో వికాసమునకు దారి తీయకుండగా సమాజంలో రాంగ్ వాల్యూ సిస్టమ్స్ని అపీస్మెంట్ పాలసీ ద్వారా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి కేవలము రామ అనేసిస్తే మేము వైకుంఠానికి వెళ్ళిపోతాము, ఇంకా ఎన్ని పాపాలు చేసి భ్రూణహత్య పాపం పోతుందంటాడు. భ్రూణహత్య అనే మాట ఎందుకు వచ్చింది అసలు? భ్రూణహత్య అంటే చిన్నపిల్ల చిన్న శిశువుని చంపిన పాపం పోతుంది. ఎలా పోతుంది అంటే శ్రీరామ రామ రామ అనేసిస్తే చిన్న శిశువుని చంపిన పాపం పోతుంది. ఎలా ఉంది ఆ మాట వినడానికి? ఎలా ఉంది? బ్రహ్మహత్య పాతకం పోతుందంటాడు, గోహత్య పాతకం పోతుందంటాడు. అసలు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నట్టు అసలు ఈ పాతకాల ప్రసక్తి ఎందుకు వచ్చింది అసలు? చాలా విడ్డూరంగా లేదు ఇది అంటారు. సో ఇదంతా కూడా అపీస్మెంట్లోకి వస్తుంది, అలా తీసుకోకూడదు. నామమును ప్రేమగా అనగా భక్తితో తెలిసి మీరు ఉచ్చరిస్తే ఆ భావన మీ హృదయంలో నిర్మాణమైతే అది మీకు వికాసాన్ని కలిగించి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, పైకి తీసుకొస్తుంది. అది దాని అభిప్రాయం. కర్మ ఎడల కర్మను శ్రద్ధగా చేసి దానము కానీ తపస్సు కానీ కర్మ పూర్తయిన తరువాత ఓం తత్సత్ అని మీరు ప్రేమగా కనుక ఉచ్చరించినట్లయితే తెలిసి ఆ కర్మలో ఏదైనా వైగుణ్యం ఉన్నట్లయితే అది తొలగిపోతుంది అని ఉపదేశం. ఓకే, అదే అంటున్నారు ఆయన. బ్రహ్మ అంటే పరమాత్మ అనర్థం. ఆ పరమాత్మకి మూడు పేర్లు ఉన్నాయి. వాస్తవానికి పరమాత్మ అనామకుడు. అనామకుడు అంటే పేరు, ఆయన ఏ పేరు ఆయనను నిర్దేశించలేదు. ఎందుకంటే దీంట్లో కొంత ఫిలాసఫీ ఉంది. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను, లేకపోతే సాయంకాలం ఏదో మాట వరుసకు వస్తే ఇలా పట్టుకుని పీడ పీడిస్తున్నాడు అని అనుకుంటారు. మన థింకింగ్ని, మన ఆలోచించే సరళి, దాన్ని కొంచెం పరిశీలించుకోవాలి. మనం ఎలా ఆలోచిస్తామంటే ఎప్పుడు కూడా పదములు, ప్రతీకలు, వర్డ్స్ అండ్ సింబల్స్, వాటిని పెట్టుకుని వాటితోటే ఆలోచిస్తాం. మీరు ఏదైనా ఒక ఆలోచన చేశారంటే ఆలోచన ఒక పదముతోటి లేక ఒక సింబల్తోటి, ఒక ప్రతీక, సింబల్ అంటే ప్రతీకతోటి ముడిపడి ఉంటుంది. మీరు పదము, ప్రతీక ఈ రెండింటినీ ప్రక్కన పెట్టి మీరు ఆలోచించగలుగుతారా? అటువంటి థింకింగ్లోకి మీరు ఎదగాల్సి ఉంటుంది. హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇన్ విచ్ ది మూమెంట్ ఆఫ్ మైండ్, మైండ్ యొక్క మూమెంటులో వర్డ్ అండ్ సింబల్ ఉండదు. ఒక వర్డ్, ఒక సింబల్ ఉండదు. అలాంటి మూమెంట్ మీరు మైండ్కి తీసుకురాగలుగుతారా? ఇప్పుడు రామ అన్నారనుకోండి, లేకపోతే కృష్ణ అన్నారు, లేకపోతే సాయి అని అంటారు, లేకపోతే విష్ణు అని అంటారు, లేకపోతే దత్త, కొంతమంది దత్త అంటూ ఉంటారు. ఒక ఆయన కర్ర పట్టుకుని నడుస్తూ కర్ర కింద నేల మీద పెట్టినప్పుడల్లా దత్త అంటూ ఉండేవారు. ఆయనకు అలా అభ్యాసం అయింది. సో ఈ విధంగా ఎవరి యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళది, ఈ విధంగా నామాన్ని ఉచ్చరించి దానికి తగ్గట్టుగా మైండ్ యొక్క మూమెంట్ ఉంటుంది. మీ మూమెంట్ ఎంతసేపటికి ఎలా ఉంటుంది? ఏదో ఒక పదానికి ముడిపెట్టి ఉంటుంది. ఆ పదంతో ముడిపెట్టే మీరు థింక్ చేస్తారు, లేదా ఒక సింబల్తో ముడిపెట్టి థింక్ చేస్తారు. విష్ణు అనే పదంతో ముడిపెట్టి థింక్ చేస్తారు, లేకపోతే అక్కడ చతుర్భుజము, శంఖచక్ర కథ ఇత్యాది అటువంటి సింబాలిజంతో ముడిపెట్టి థింక్ చేస్తారు. ఈ వర్డ్, ది సింబల్, వీటికి అతీతమైనటువంటి థింకింగ్, మూమెంట్ ఆఫ్ ది మైండ్. థింకింగ్ అంటే మూమెంట్ ఆఫ్ ది మైండ్. అది ఎప్పుడైనా అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి మీరు రామ అన్నారనుకోండి, రామ అనేప్పటికీ ఆ పదము వెంటనే మైండ్లో ఆల్రెడీ కండిషనింగ్ అయి ఉన్న మైండ్ కనుక, రామ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉన్న సమాచారము కనుక, తెలిసి ఉన్న సమాచారం అంటే మైండ్లో ఫిక్స్ అయి ఉన్న సమాచారం కనుక, ఆ సమాచారానికి కోయిన్సైడ్ అయ్యి రామ అనగానే అక్కడి నుంచి ఆల్రెడీ ఉన్న థింకింగ్లోంచి
ఆల్రెడీ ఉన్న కంటెంట్లో నుండి ఒక థాట్ పుడుతుంది. నేను రామ అంటాను అనగానే మీకు థాట్ వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ఉన్న కంటెంట్, మైండ్స్ కంటెంట్ ఏది గలదో దాని నుంచి వస్తుంది ఆ థాట్. అవునండి, రామ సాయి అన్నాననుకోండి, యువర్ ఆల్రెడీ కండిషన్డ్, అక్కడి నుంచి దానికి తగ్గట్టుగా మీరు థాట్ పుడుతుంది. సాయి ఆయన ఏదో షిరిడీలో ఉంటారు, ఇది అది అలాగే థాట్ వస్తుంది. కృష్ణ అంటే కృష్ణుడు, గోపికలు ఇలాగంటే, ఎందులో ఇప్పుడు తిరుప్పావై కూడా కదా, కాబట్టి దానికి వీళ్ళు గోపికలు వెళ్ళి కృష్ణుడిని నిద్రలేపుతూ ఉంటారు, ఇలా వస్తుంది మీకు థాట్, ఆ కండిషన్లోంచి వస్తుంది. దత్త అంటే ఓహో దత్త అంటున్నాడు ఆయన, ఈయన ఆ సంప్రదాయం వాడనమాట అని అలాగే మీకు థాట్ వస్తుంది. కాబట్టి మీ మైండ్లో ఆల్రెడీ కండిషన్డ్ అయ్యి చాలా మెటీరియల్ ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది చాలా మెటీరియల్. ఏ పదాన్ని ఉచ్చరించినా అక్కడి నుంచి థాట్ పుడుతుంది. నేను పదాన్ని ఉచ్చరిస్తా, అప్పుడు మీ మైండ్ యొక్క మూమెంటు మెమొరీ నుండి వచ్చినదా లేక ఆ కండిషనింగ్ నుంచి వచ్చినదా లేక మనస్సు తన కండిషనింగ్ని తానే దాటి వెళ్ళి ఆ విధంగా ఆ పదముతోటి మనస్సు మూవ్ అయిందా? అసలు ప్రశ్న అర్థమైందా మీకు? ఇప్పుడు రామా అన్నాను, మైండ్ మూవ్ అయింది కదా, ఆ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మెమొరీ నుండి వచ్చింది. అవునండి, కృష్ణ అన్నాను, ఈ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మెమొరీ నుండి వచ్చింది. ఓం, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మూమెంటు? మెమొరీని దాటి మైండ్ మూవ్ అయింది. మైండ్ హ్యాస్ మూవ్డ్ బికాజ్ మీకు వినబడింది కదా, యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ యూ హ్యావ్ కాగ్నైజ్డ్ సౌండ్ని మీరు తెలుసుకున్నారు, అది మైండ్ యొక్క మూమెంట్ వచ్చింది. కానీ ఆ మూమెంట్ ఎలా వచ్చింది? మీకున్న కండిషనింగ్స్ని, మీకున్న మెమొరీని దాటి మైండ్ మూవ్ అయింది. అంటే అర్థం ఏమిటి? మైండ్ యొక్క మూమెంట్ని గ్రూవ్, కండిషనింగ్లో మెమొరీ గ్రూవ్స్ ఉంటాయి, గాడి, ఆ గాడిలో కదిలే విధంగా చేసేటువంటి పదజాలము కొంత ఉంటుంది. There are a few words which help the mind to rise up above its own conditioning, its own memory, its own fixations. Ante manasu thana samagriki atheetanga thane reach out ayetvanti vidhanga padalu untai. ఏమిటో తెలుసిన ఆ పదాలు? ఓం, తత్, సత్. తత్ అంటే అది, సంస్కృతంలో తత్ అన్నాం, తెలుగులో అది. అది అంటే మీ కండిషనింగ్లన్నిటికీ అతీతమైనటువంటి మూమెంట్ అది. సత్ ఉన్నది, ఉన్నది ఉన్నది అదే అసలు నిజానికి ఉన్నది, అదియే. అది తప్ప మిగతావేమీ ఉన్నవి కావు, కనబడేవే కానీ ఉన్నవి ఇవేమీ కావు. జగత్తు ఉన్నది కాదు, జగత్తు భాషించేది మాత్రమే, ఉన్నది పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మను సత్ అనే పదంతో నిర్దేశిస్తే మీ మైండ్లో ఆల్రెడీ మన రిలీజియస్ లీడర్స్ అందరూ ఫిక్స్ చేసి పెట్టినటువంటి మెమొరీ, కండిషనింగ్, థాట్ ప్రాసెస్ అంతని దాటి వెళ్ళి మీ మైండ్ ఇట్ మూవ్స్ సంథింగ్ వెరీ గ్రేట్. గమనించారా నేను చెప్పిన మాట? అలాంటి మూడు నామాలని ఇక్కడ నిర్దేశిస్తున్నారు. అంటే ఈ నామములు మామూలుగా అలవాట్లో బాగా నలిగి ఉన్న నామములు ఏవైతే ఉన్నాయో అలాంటి నామములు కావు. జనుల నోళ్లలో, జనుల మస్తిష్కాలలో నలిగి ఉన్న నామములు కావు, అతీతమైనటువంటి నామములు. ఎటువంటి నామములు అంటే ఒకనొక గ్రూవ్ లైక్ థింకింగ్ని, మెమొరీ బేస్డ్ థింకింగ్ని ఇన్స్పైర్ చేసేటువంటి నామములు కావు. ఆ మెమొరీ, ఆ కంటెంట్ ఆఫ్ ది మైండ్కి అతీతంగా మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి నామములు ఓం, తత్, సత్. జనులు తమ కండిషనింగ్ ఏదైతే ఉంటుందో, ఈ కండిషనింగ్కి మరో పేరు ఉంది, నాలెడ్జ్. వీళ్ళు నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి?
కండిషనింగ్. పాండిత్యము, పాండిత్యం అంటే ఏమిటో తెలుసునా అండి? పాండిత్యం అంటే మీకు అసలు అర్థం ఏమిటో తెలుసునా? నేను చెప్తా, మీరు ఆలోచించండి. పాండిత్యం అంటే చెరువులో నిలవ ఉన్న నీరు అని అర్థం. అవునండి. సత్యము నిలవ ఉన్న నీరు వంటిది కాదు. సత్యము ప్రవహించే నది వంటిది. నిలవ ఉన్న నీరు వంటిది కాదు. మీరు తప్పట్లు తాళాలు కొడుతో శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఓం సాయి జై సాయి జై జై సాయి అని ఊరికే అల్లరి చేసేసి మైకు పెట్టి అల్లరి చేసేస్తే అదంతా నిలవ ఉన్న నీరు తప్ప మరేమీ కాదు. ఆ నిలవ ఉన్న నీరు పక్కన పెట్టి ఫర్ ఎ వైల్ కెన్ యూ రైజ్ అబౌవ్ యువర్ ఓన్ కండిషనింగ్. ఆ మెమొరీ మీరన్న పాండి నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ విచ్ ఈజ్ నథింగ్ బట్ కండిషనింగ్. కెన్ యూ రైజ్ అబౌవ్ దాట్? బికాజ్ బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాము. బ్రహ్మ వాక్కునకు మనస్సునకు అందేది కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. అంటే ఏ వాక్కులు ఒక మానసికమైన ఫిక్సేషన్నని పూర్వాగ్రహములను సంస్కారములను ఉద్బుద్ధం చేస్తాయో ఆ వాక్కులకు పరమాత్మ దొరకడు, ఆ సంకల్పములకు పరమాత్మ చిక్కడు. మా చిన్నప్పుడు సినిమా వచ్చింది చిక్కడు దొరకడు అని ఒక సినిమా. ఈ పరమాత్మ వాక్కులకు చిక్కడు, సంకల్పములకు దొరకడు, చిక్కడు దొరకడు. ఈ చిక్కడు దొరకడు అన్నది ఆ ఎక్స్ప్రెషను ఈ సినిమా వాళ్ళు వేదాంతం నుంచే పట్టుంటారు. దాన్ని ఏ సీతారామాంజనేయ సంవాదం నుంచో ఎక్కడి నుంచో ఎవడో పండితుడు పెట్టుంటాడు అక్కడ చిక్కడు దొరకడు. కాబట్టి బ్రహ్మ పదార్థము, అది బ్రహ్మ పదార్థమేం కాదు, బ్రహ్మ సత్యం అది, బ్రహ్మ అనే సత్యము, అది చిక్కదు దొరకదు. దాన్ని మరి పదములకు ప్రతీకలకు సంకల్పములకు చిక్కని దొరకని ఆ పరమాత్మతత్వాన్ని ఎలా నిర్దేశించాలి? దాన్ని పాయింట్అవుట్ చేయటం ఎలాగా? అంచేతనే ఇక్కడ దానికి పేరు అనడం కంటే నిర్దేశము అని అంటున్నారు. దానికి పేరు అంటూ ఏమీ లేదు. బొడ్డు కోసి పేరు పెట్టే ప్రయత్నం చేయకు, దాన్ని నిర్దేశిస్తే సరిపడుతుంది. చంద్రుణ్ణి చూపిస్తే చాలు, వేలు పెట్టి చూపించడం. నిర్దేశించడం అంటే వేలు పెట్టి చూపించడం. వేలు పెట్టి చూపించరు మీరు, వీడు పైకి చూసే అవకాశం వాడికి కల్పించరు. చంద్రుణ్ణి గురించి మీరు ఎప్పుడూ పైకి చూడరు. చంద్రుణ్ణి చూసి దండం పెట్టి ఆస్వాదించడం మీరు ఎరుగరు. కేవలం పుస్తకం వేసి చూస్తూ చంద్రుడు 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 అని ఊరికే అల్లరి చేస్తే కుస్తీ పడితే ఏమైనట్టు? లుక్ దేర్ వాట్ యు సీ సీ నక్షత్రాణం అధిపతి అన్నారు. నక్షత్రములకు ప్రభు చూడు. సరే చంద్రుడు అని పేరు పెట్టారు, మంచిది. కనుక ఓం తత్ సత్. ఎప్పుడైతే వైదిక సంస్కారములు వెనుకబట్టి పురాణ సంస్కారములు ప్రబలినప్పుడు ఈ ఓం తత్సత్ వెనకబట్టింది. ఇప్పుడు ఓం తత్సత్ అన్నది కేవలం వైదికులు మాత్రమే అంటూ ఉంటారు. మేము వేదం చదువుకున్న ఈ రోజుల్లో ఆ పన్నం అయిపోయిన వెంటనే హరి ఓం తత్సత్ అనేవాళ్ళం. తర్వాత తెలిసింది నాకు ఎందుకన్నామో అంటే ఆ వల్లించిన దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ సాద్గుణ్యకరణం కోసం ఓం తత్సత్ అనేవాళ్ళం. ముందు హరిహి అని వాళ్ళం. హరిహి అన్నది ఎందుకంటే ఓం అని ముందు హరిహి అంటారు. హరి ఓం అనో హరిహి ఓం అనో, ఓపుకుంటే హరిహి ఓం, మనం ఓపిక లేకపోతే హరి ఓం. హరి ఓం అని అంత ప్రసిద్ధంగా ఉన్నది. హరి అంటే హరతి పాపాని ఇది హరిహి. మనస్సులో ఉండే కాలుష్యాన్ని తోసిపుచ్చేవాడు కడిగేసేవాడు హరి. కాబట్టి ముందు హరి అని ఉచ్చరించిన వెంటనే మనస్సు శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైన మనస్సుతో ఓంని ఉచ్చరించినట్లయితే ఆ పరమాత్మ యొక్క నిర్దేశము కలుగుతుంది. ఆ ఉచ్చరించుట ద్వారా అంటే మీరు తెలిసి భావముతో ఉచ్చరించినట్లయితే మీ మనస్సు తనలో నిల్వ ఉన్న
సమాచారమును దాటి వెళ్ళి ఆ నిల్వ ఉన్న సమాచారమునకు అందని చిక్కని దొరకని తత్వము వైపుకు మీ మనస్సు ప్రసరిస్తుంది. అంటే ఆ తత్వం దొరుకుతుందంటే దొరుకుతుంది, ఎందుకంటే ఆ తత్వము మీ ఎందే గలదు, మీ స్వరూపమే అయి ఉన్నది. దానికి మనస్సులో పోగుపడి ఉన్న ఈ సామగ్రియే దానికి అడ్డు. ఇది ఎలాగంటే వీడు స్టోర్ హౌస్లో దాక్కున్నాడు వాడు, ఆ స్టోర్ హౌస్ నిండా గుండిగలు, తర్వాత పెనములు, తర్వాత బస్తాలు, కూరగాయలు, గుట్టలు, ఇవన్నీ అలాగ చెల్లా చెదరగా పడి ఉన్నాయి స్టోర్ హౌస్లో. అక్కడ దాక్కున్నాడు వీడు. వాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈ సామగ్రిని కొంత పక్కన పెడితే కానీ వాడు బయటపడ్డాం. ఆ విధంగా పరమాత్మ మన హృదయంలో మీరు మనస్సులో పోగు చేసి పెట్టిన సంస్కారములన్నింటి వెనుక దాగి ఉన్నాడు ఆయన. ఈ సంస్కారములన్నింటినీ అధిగమిస్తే మీకు దొరుకుతాడు. ఆ అధిగమించే ఉపాయమే ఓం తత్ సత్. ఓకే, ఇది చాలా మంచి శ్లోకం, అందుకోసం నేను కొంత సమయం తీసుకుని మీకు నేను వ్యాఖ్యానం చేసినాను. ఓం తత్సదితి నిర్దేశ. నిర్దేశము అంటే వేలు పెట్టి చూపించుట, నిర్దేశము అంటే. సో ఎవరికి నిర్దేశము? బ్రహ్మణ, పరమాత్మకు నిర్దేశం. బ్రహ్మ అంటే అర్థం ఏంటో తెలుసునండి? అన్నిటికంటే పెద్దది అని అర్థం, అన్నిటికంటే పెద్దది. సో అన్నిటికీ ఇప్పుడు పృథివీ కంటే పెద్దది ఆపహ, అప్పుల కంటే పెద్దది అగ్ని, అగ్ని తేజ, తేజస్సు కంటే పెద్దది వాయు, వాయువు కంటే పెద్దది ఆకాశ, ఆకాశము కంటే పెద్దది బ్రహ్మ. అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది అంటే అర్థం ఏంటో తెలుసునండి? దేశము యొక్క పరిచ్ఛేదము బ్రహ్మయందు లేదు. దేశ పరిచ్ఛేదము అంటే లిమిటేషన్, లేదు అంటే అర్థం ఏంటో తెలుసిన? ఒక విశిష్టమైన రూపము కాదు అని అర్థం. ఎందుకంటే బ్రహ్మ ఫలానా రూపము అని మీరు అనేస్తే ఆ బ్రహ్మ పరిచ్ఛిన్నమైపోతుంది, మిగతా రూపములన్నిటికంటే భిన్నంగా ఉంటుంది బ్రహ్మ, లిమిటేషన్ వచ్చేస్తుంది, లిమిట్ అయిపోతుంది బ్రహ్మ. ఆ బ్రహ్మ మూల కూర్చున్నట్టుగా తయారవుతుంది, మిగతావన్నీ ఆక్రమిస్తే ఆ బ్రహ్మ మూల కూర్చొని ఉంటుంది. ఒక రూపానికి కట్టుబడి ఉన్న బ్రహ్మ క్రమంగా ఆ రూపము శిథిలమవుతుంది, కాలము యొక్క ప్రభావం చేత రూపము శిథిలమవుతుంది. సో మహాసౌందర్యవతులుగా ప్రసిద్ధి చెందిన మార్లిన్ మన్రో మొదలైన వాళ్ళు కూడా తమ రూపమును శిథిలమగుటను చూసినారు. మేము చాలా బలవంతులము అనుకున్న భీముడు, కింగ్ కాంగ్, దారాసింగు మొదలైన వాళ్ళందరి శారీరక బలములు కూడా కాలక్రమంలో పోయాయి. రూపము నిలబడేది కాదు, రూపము శిథిలమవుతుంది. కాబట్టి దేవుడికి ఇది రూపము అని మీరు పెట్టి కూర్చున్నట్లయితే ఆ రూపమును బట్టి వచ్చే దోషాలన్నీ వస్తాయి. మరైతే రూపం ఎందుకు పెట్టారు? ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఇది ఎక్కడి నుంచో వచ్చింది. ఇది ఓ శ్లోకం ఒకటి నేను వింటూ ఉండేవాడిని, మా నాన్నగారు చెప్తుంటే వింటూ ఉండేవాడిని. నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం. నీకు రూపము లేదు, ఆయుధములు లేవు, ఆకారము లేదు, ఒక నివాస స్థానము అనేదేమీ నీకు లేదు. ఇప్పుడు దేవుడు కూడా మనకి మళ్ళాగా ఇల్లు కట్టుకుని ఆ బిల్డింగ్లో కూర్చున్నాడంటే మనం పడి పాటలన్నీ ఆయన పడాల్సి ఉంటుంది. ఆ బిల్డింగ్లో వాటర్ లీక్ అయితే మీరు ఎవరి దగ్గరికో పరిగెత్తాలి, ఆయన పని చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్ కట్టుకున్నాడు కానీ వాటర్ లీక్ అవ్వదు అని ఎలా చెప్పగలరు? ప్రెసిడెంట్ కూడా బిల్డింగ్ కట్టుకుంటే వాటర్ లీక్ ఉంటుంది, వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది. ఆ సప్లైలో ఏమైనా కొన్ని తేడాలు వస్తే రావచ్చు. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంటు హాల్టెడ్ ది గవర్నమెంట్ ఇది స్టాప్ ఉన్నా, దాన్ని ఏమంటారంటే షట్ డౌన్ అంటారు. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏమైంది? షట్ డౌన్ అయింది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ బాగా నడుస్తుంది, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ షట్ డౌన్. యునైటెడ్ స్టేట్స్ పక్కనే క్యూబా అని ఒక చిన్న ద్వీపము, చిన్న గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా గవర్నమెంటే, అది కూడా నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ మాత్రం షట్ డౌన్ అయింది. ఆ విధంగా వైకుంఠంలో కూడా షట్ డౌన్ అయ్యే ప్రమాదం వస్తుంది. వైకుంఠమో స్వర్గమో షట్ డౌన్స్ ఉంటాయి, ఉండవని మీరు చెప్పడానికి వీలు ఉండదు. కాబట్టి రూపము ఆకారము ఇవన్నీ కూడా కల్పన, మనం పెట్టుకున్నవి. కల్పన అంటే పెట్టుకోవడం, అలా పెట్టుకుంటాం. మీరు అలా పెట్టుకుంటారా పెట్టుకోరా?
ఇక్కడ ఇది ఇక్కడ మేము కిచెన్ పెట్టుకుంటాము, ఇక్కడ బాత్రూమ్ పెట్టుకుంటాము, ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకుంటాము, అలా అలా దేనికి దానికి మీరు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా. తర్వాత క్రాఫింగ్ ఇక్కడ నేను పాపిడి ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకొకటి పాపిడి ఇక్కడ పెట్టుకుంటాడు, ఇంకొకటి పాపిడి ఇక్కడ పెట్టు, ఎవడిష్టం వాడిది అలా పెట్టుకోవడం, దాన్ని పెట్టుకోవడం అంటారు కల్పన అంటారు. అలాగే మేము దేవుడికి ఈ పేరు పెట్టుకున్నాము, ఈ రూపం పెట్టుకున్నాము. ఎందుకోసం పెట్టుకున్నారంటే ఏదో పర్పస్ ఉంటుంది దానికి, ఉపాసన కోసం పెట్టుకున్నారు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇది నేను అడగలేదు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు నాన్నగారు ఈ శ్లోకం అని నేను ఎప్పుడు అడగలేదు, తోచలేదు. అప్పుడు విని శ్లోకం పట్టుకున్నానే కానీ దాని ఆరిజిన్ పట్టుకోలేకపోయాను నేను. తర్వాత ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈ శ్లోకం కోట్ చేసినప్పుడల్లా మనస్సులో చిన్న క్లేశం ఉండేది, దీని ఆరిజిన్, దాని మూలం ఎక్కడో తెలియాలి కదా, ఊరికే శ్లోకం అంటే అలాగా. మూలం చెప్తే దానికి కొంత ప్రమాణం ఉంటుంది, మూలం లేకపోతే ఇలాంటి శ్లోకాలు అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి గాల్లో. తర్వాత ఒక విద్యార్థి, నా దగ్గర చదువుకున్న విద్యార్థి, ఏమండో ఈ శ్లోకం నాకు దొరికిందని పట్టుకొచ్చాడు. అది ఎక్కడ దొరికిందంటే పూర్వతాపిని ఉపనిషత్తు ఉంది, గోపాల పూర్వతాపిని ఉపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది. ఇలాంటి ఉపనిషత్తులు అనేక ఉన్నాయి, దాంట్లో ఉంది శ్లోకం. ఆ కొటేషన్తో సహా పట్టుకొచ్చాడు. పోలే అసలు ఎక్కడో చోట శ్లోకం ఉంది అని తెలిసింది నాకు. కాబట్టి పరమాత్మకు ఒక రూపము, దానికి తగ్గ నామము, నామమును బట్టి రూపము, రూపమును బట్టి నామము, ఆ వ్యవస్థను దాటి దానికి అతీతమైనటువంటి నామరూపములు లేని పరమాత్మకు తగిన నామము కాని నామము, నామము కాని నామము నిర్దేశము. అంచేతనే నామం అంటం లేదు, నిర్దేశము అంటున్నారు. నిర్దేశము మోర్ దాన్ నామ, ఇట్ ఈజ్ ఏ నిర్దేశ. నిర్దేశ అంటే పాయింటింగ్ అవుట్ ఫింగర్, పాయింటింగ్ అవుట్ ఫింగర్ అని అర్థం నిర్దేశము. అటువంటి నిర్దేశము నామరూపములకు అతీతమైనటువంటి పరమాత్మకు మూడు రకములుగా చేయబడి ఉన్నది. త్రివిధ స్మృత ఏమిటది? ఓం తత్ సత్. ఏమండి ఇప్పుడు బ్రహ్మ అనగానే పరమాత్మ, పరమాత్మ నుంచి వచ్చినది ఏమిటి? వేదము. వేదం బోధించేది ఏమిటి? యజ్ఞము. యజ్ఞమును చేయువాడెవడు? బ్రాహ్మణుడు. యజ్ఞమును చేసేవాడు బ్రాహ్మణుడు. మా చిన్నప్పుడు మేము కథ చదివి వాళ్ళం, ఒక బ్రాహ్మణుడు యజ్ఞమును చేయుట కొరకై ఒక మేకపిల్లను తీసుకువెళ్ళు చుండెను అంటూ కథ చదివి ఉంటారు. ఆ కథ అలాగే ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞం విధించింది ఎవరు? వేదము. ఈ వేదం ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మ పరమాత్మ నుండి పుట్టినది. బ్రహ్మ పరమాత్మ, బ్రహ్మదేవుడు కాదు, పరమాత్మ నుంచి పుట్టింది. ఇక్కడ సిస్టమ్ ఇది, ఇది పురాణం కాదు ఇది. అయితే తర్వాతి కాలంలో మా తాతగారు యజ్ఞం చేశారు కాబట్టి తాతగారు బ్రాహ్మణుడు, నువ్వు చేసేవా యజ్ఞం నేను చేయలేదు, మరి నువ్వు బ్రాహ్మణుడు కాదైతే. తాతగారు సోమయాజి, వీడు సోమయాజిని పెట్టుకుంటాడు. ఎవరైనా విన్నవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో పాప ఆయన సోమయాగం చేశారేమో అని అనుకుంటారు. ఇంతట్లోకి ఆయన సూటు బూటు సిగరెట్ కాల్చుకుంటూ వస్తాడు, ఆయన చేసి సోమయాగం సిగరెట్ కాల్చడమే. కాబట్టి సోమయాగం చేసిన వాడి పేరు తను పెట్టుకుని, సోమయాగం చేసిన వాడికి ఇచ్చిన బిరుదు బ్రాహ్మణ నామధేయాన్ని తాను పెట్టుకోవటం అది సరికాదు. కాబట్టి నేను ఒక ఆయన ఎరుగుతున్నాం, ఆయన ఎవరో అడిగారు మీ కులం ఏమిటండి అని అడిగారు. కొంతమందికి కులం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది అడిగారు, కొంతమందికి ఆ ఉత్సాహం ఉండదు. ఎందుకంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లేని వాడికి ఎదరవాడి కులం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదు. సో అడిగారు, అడిగితే కులం ఏమిటని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, మా తాత మా నాన్నగారిది మా నాన్నగారు బ్రాహ్మణుడు అని చెప్పాడు ఆయన. అంటే మరి మీరు కూడా బ్రాహ్మణ, నాది డౌట్ అండి, మా నాన్నగారు అయితే మాత్రం బ్రాహ్మణుడు అని చెప్పారు. ఎందుకంటే ఆయన పాపం వేదం అది చదువుకున్నారు, ఈయన నేనేమి చదువుకోలేదు కాబట్టి ఆయన మాట ఆయన పేరు నేను ఎలా పెట్టుకోగలుగుతాను, ఆ బ్రాహ్మణ నామధేయము నాకు తగదు అని అన్నారు. కాబట్టి బ్రాహ్మణ శబ్దాన్ని చూసి మీరేం కంగారు పడకండి, వేదమోది చదువుకుని యజ్ఞయాగాది క్రతువులను అనుష్ఠించేవాడు బ్రాహ్మణుడు.
కాబట్టి ఆ పరమాత్మను ఉద్దేశించి మూడు నామములు, మూడు నిర్దేశములు ఆ పరమాత్మ నుంచి వేదములు వచ్చాయి. ఆ వేదములు యజ్ఞములను విధించాయి, ఆ యజ్ఞములను అనుష్ఠించి వారు బ్రాహ్మణులు. ఇదంతా సృష్టి ఆది యందు జరిగినది. అటువంటి పరమాత్మకు మూడు నిర్దేశములు. ఓం తత్ సత్. మీకు పౌరాణికులు ఏం చెప్పి పౌరాణికులు మీకు ఎటువంటి సంస్కారం కలిగిస్తారంటే, ఎటువంటి వాసన పెడతారంటే, మీకు పుణ్యం రావాలంటే రామానో కృష్ణానో అనాలి అని పెడతారు. మంచిది, కానీ అంతకంటే సుపీరియర్ ఓం తత్ సత్. దీంట్లో ఈ మూడింట్లో తత్ సత్ మొదటిది ఓం, కాబట్టి అది దట్ స్టిక్స్. ఓం, ఓంకి ప్రాముఖ్యం వచ్చింది. ఓం ఎటువంటిదో తత్ సత్ కూడా అటువంటిదే. మీరు ఎప్పుడైనా ఓంకారమును ఆ విధంగా తెలుసుకుని మీరు అభ్యాసం చేయవచ్చు. మీకు ఎప్పుడైనా మనస్సుకి క్లేశము ఖేదము కలిగిందనుకోండి, ఖేదము అంటారు అంటే సారో, లేకపోతే ఒక బరువు భారం, మనోవ్యథ ఖేదము, ఖేదపడుతున్నాడు అతను అని అలా అంటారు. ఖేదము మీకు కలిగినప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి పరమాత్మ తత్. పరమాత్మ అంటే మళ్ళీ వెంటనే బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా వద్దు. తత్ అంటే ఓపెన్, దట్ ఓపెన్. సత్ ఉన్నది, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటియే. అది పరమాత్మ, అది ఒక్కటియే గలదు. అదియే తెలుగులో ఆ అవుతుంది. ఒక కుర్రాడు ఉండేవాడు, ఆ కుర్రాడు బస్సు అనే పదాన్ని నేర్చుకున్నాడు చిన్నప్పుడు. ఒక్కొక్కటే పదాలు నేర్చుకుంటున్నాడు ఉచ్చరించడం. బస్సు అని నేర్చుకున్నాడు, అది అని నేర్చుకున్నాడు, అది ఇది అది నేర్చుకున్నాడు. అది బస్సు అనేవాడు, అది బస్సు, అది బస్సు, అది బస్సు అంటూ ఉండేవాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు అంటున్నది కరెక్ట్, ఎందుకంటే అది అనే పదం యొక్క ప్రయోగం నువ్వు పెర్ఫెక్ట్గా చేస్తున్నావు, చిన్న వయస్సు అయినా బుద్ధిమంతుడు. కానీ దేనికైనా విశేషణం చేసినప్పుడు అదిని అది ఆ కింద మారుతుంది. కాబట్టి అది బస్సు అని అస్తమానం అనక్కర్లేదు, ఆ బస్సు అనొచ్చు అని చెప్పాను నేను. అప్పటి నుంచి ఆ బస్సు అనేవాడు. సంస్కృతంలో అలాంటి మార్పు ఏమీ రాదు. సంస్కృతంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తత్ అలాగే ఉంటుంది. అది తత్, ఇంకా అది అది అన్నప్పుడు తత్తే, ఆ అన్నప్పుడు తత్తే. సంస్కృతంలో అలాగే ఉంటుంది, ఆ భాష యొక్క లక్షణం అది. కాబట్టి తత్ సత్, ఆ పరమాత్మ. ఏమంటే సత్ అంటున్నారు కదా, మరి ఉన్నది అదేనండి, ఉన్నది అదే, అంతకంటే వేరే ఏమీ లేదు. ఈ జగత్తుని చూసారా, ఇది కనబడేదే కానీ ఉన్నది కాదు. ఇది ఉన్నదని మీకు ఎవరు చెప్పారు? మీరు తెలుగు తక్కువతనం చేత ఉన్నది అనుకుంటున్నారు. మా చిన్నప్పుడు మేము తెలుగు తక్కువ చేసినప్పుడు, రే నువ్వు వెర్రిముఖానివి రా, నీకు తెలివి తక్కువ, తెలివి తక్కువ నీకు, వెర్రిముఖానివి తెలుసుకో అని చెప్పేవారు పెద్దలు. నేను అలాగే చెప్పేస్తున్నాను, మీరేమనుకోకండి. వెర్రిముఖాలు జగత్తు సత్యం అనుకుంటారండి. వెర్రిముఖాలు కాకపోతే, తెలివి తక్కువతనం కాకపోతే జగత్తు సత్యం కాదు. మరి ఏమిట్రా సత్యం? తత్ సత్, అదే సత్యం. ఉన్నది అదియే. ఏమిటది? ఓం. అది ఏమిటో చెప్పు. ఏమిటో చెప్పాలా? ముక్కు కోస్తా జాగ్రత్త, బొడ్డు కోసి పేరు పెడతావు. పేరు లేని తత్వానికి బొడ్డు కోసి పేరు పెడతావా? పెట్టకు, సరిపెట్టుకో దాంతో. ఓం తత్ సత్, ఓం తత్ సత్ అనిపించినప్పుడు నీ మనస్సుకి ఒక ఉద్ధారము, ఒక ఉజ్వలత, ఉజ్వలత్వము అనుభవానికి రాలేదు? వచ్చిందా లేదా? దానికి బొడ్డు కోసి పేరు పెడితేనే మూమెంట్ కావాలా మనస్సు? అలాంటి మూమెంట్ పక్కన పెట్టు. ఆ మూమెంట్ కంటే భిన్నమైన మూమెంట్, దానికి అతీతమైన మూమెంట్ ఎలాగా? ఓం తత్ సత్. నా అనుభవం మీకు చెప్తున్నా. కోదండరాముడు, కళ్యాణరాముడు, సీత, హనుమత్, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత రాముడు అంటుంటే అసలు మనస్సు నిలబట్టలేదు ఎక్కడ. మీరు ట్రై చేయండి, ఊహించడానికి ట్రై చేయండి. ఏదో సమాసాలు కంఠం చేసి కంఠోపాఠం చేసి పెట్టాం కాబట్టి దొర్లిస్తున్నాం తప్ప మనస్సు ఏకాగ్రం కాగలుగుతుందా?
హనుమత్ సీత, హనుమత్ సీత, భరత శత్రుఘ్న లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందది? అదొక మూమెంట్, ఆ మనస్సు అలా పరుగులు తీసే మూమెంట్. అలా ఎందుకు? ఓం తత్సత్ అని నాకు ఆ మూమెంట్ కంటే ఓం తత్సత్ అని నేను అన్నప్పుడు ఆ మనస్సు ఏమైపోయిందో తెలుసిన, ఎంటీ అయిపోయింది. మీరు గమనించారా? మీరు సీత లక్ష్మణ హనుమత్ అంటే మనస్సు ఎంటీ ఎక్కడైంది? మనస్సులో నిలవ ఉన్నటువంటి సామగ్రంతా బయటకు వస్తుందా లేకపోతే ఎంటీ అయిందా? గమనించారా ఈ తేడాని? మీకు ఎవడూ చెప్పడు ఈ తేడాని, నేను ఓపిక చేర్చుకుని చెప్తున్నాను మీకు. కాబట్టి ఇప్పుడు విలువ ఉన్న విలువ తెలుసుకోవడం కూడా అవసరం. గాజు ముక్కకి రత్నానికి ఉండే తేడా, రత్నాల వ్యాపారి చెప్తాడు ఇది రత్నం అండి బాబు మీరు గాజు ముక్క అనుకోకండి అని చెప్తాడు, ఒకసారి రెండుసార్లు చెప్తాడు రత్నాలతో వ్యవహరించేవాడు. చెప్పినందుకు గాను వాడిని తప్పు పట్టారనుకోండి, ఇంక నోరు మూసుకూరుకుంటాడు. కాబట్టి మీరు తప్పు పట్టకండి. మీరు సీతాలక్ష్మణ హనుమత్ నాకేం వ్యతిరేకం కాదు, సీతాలక్ష్మణ హనుమత్ ఐ లవ్ ఇట్, బట్ అదంతా నిలవ ఉన్న సామగ్రిని పైకి తీసుకొస్తున్నారు. మీరు మంచిది ఆ పని చేస్తూ ఉంటారు, దాని టైం వచ్చినప్పుడు అది చేస్తారు. ఇక్కడ టైం అది కాదు, ఇక్కడ నిల్వ ఉన్న దానినంతని కూడా ప్రక్కన పెట్టి మైండ్ని ఎంప్టీ చేసి, మైండ్ని ఖాళీ చేసేసి, ఎలాగని మీరు అడగద్దు, అది ఒక ప్రాసెస్ ఏమీ కాదు. ఎలాగో చెప్పడానికి ప్రాసెస్ అయితే ఎలాగో చెప్పచ్చు, ఇక్కడ ప్రాసెస్ ఏమీ లేదు. జస్ట్ యు డూ ఇట్ అంతే, దాని మీద అంత రాద్ధాంతం సిద్ధాంతం చేసేదేమీ లేదు. మనస్సుని ఎంప్టీ చేసేసి ఆ ఓం తత్సత్ ఆ ఖాళీ అయిపోయి తనలో ఉండే సంస్కారాలను తానే విడిచిపెట్టేసినటువంటి మనస్సుతో మీరు ఆ ఆకాశము వలె హద్దులు లేని ఆ పరమాత్మతత్వాన్ని భావన చేయండి. మీరు నన్ను మీరు అడిగితే ఏది తేలిక? సీతాలక్ష్మణ హనుమత్ అది భావన చేయటం తేలిక, ఇది తేలిక అని నన్ను అడిగితే నేను ఓం తత్సతే తేలిక అని చెప్తాను. నేను మీకు ధ్యానానికి ఓం తత్సతని మించిందేది లేదు. నేను ఎక్కడ మొదలుపెట్టానంటే మీ మనస్సుకి ఎప్పుడైనా ఖేదము కలిగినట్లయితే మీరేం చేస్తారంటే నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని నిండా గాలి పీల్చి గాలిని విడిచిపెడుతున్నప్పుడు ఓంకారాన్ని భావన చేయండి. అలా ఓంకారాన్ని భావన చేయడం ద్వారా మీ మనస్సులో ఉండే కంటెంట్ సామగ్రి, మీరు బాగా సామగ్రి అంతా పోగేసి పెట్టారు. కొంతమంది ఇంట్లో ఎంత సామాను పోగేసి పెడతారో చెప్ప శక్యం కాదు. నేను ఒకసారి ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను, ఎక్కడో నెల్లూరులో, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. ఒక కుర్చీ టేబుల్ వేసే చోటు లేదు, అంత సామాన్తో నిండి ఉన్నది. కుర్చీ టేబుల్ వేసే చోటు లేదు. అంచేతను ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి చూడండి, ఇలా పొట్టిగా స్టూల్స్ ఉంటాయి, ఆ స్టూల్ వేసి అలాంటి స్టూలే ఇంకొకటి వేసి ఇవి రెండు వేసి ఒకదాని మీద పళ్ళెరము ఇంకొక దాని మీద నేను కూర్చుని భోజనం చేస్తానన్నమాట. విచ్ ఇస్ ఫైన్, నాకు పర్వాలేదు, నేను మేనేజ్ చేసేది, 4 మిత్తులు తిని నేను బయటపడతాను. ఈ రెండు పెట్టడానికి కూడా చోటు లేదు. అప్పుడు వాటిని అన్నింటినీ ఇటు అటు తోసేసి ఇది వేసి ఇది వేసి ఆ పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో అన్నం అది వడ్డిస్తే నేను తినేసి బయటపడ్డాను. జనుల మనస్సులు అలా ఏడుస్తాయి, అలా ఉంటాయి, అలా అలా అంత సామగ్రి నిండి ఉంటుంది మనస్సు నిండా. ఆ సామగ్రి మీకు ఖేదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సామగ్రి ఇట్నుంచొకటి అట్నుంచొకటి అట్నుంచొకటి అలాగొస్తూ ఉంటుంది. నిలవ ఉన్న నీరు, నిలవ నీరున్న చెరువులో నుండి బుడగలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎక్కడో బుడగ, అక్కడో బుడగ, అక్కడో బుడగ, ఎక్కడో బుడగ వస్తూ ఉంటాయా? బుడగ వచ్చినప్పుడల్లా ఏమవుతుంది, వాసన వస్తూ ఉంటుందా? అలాగే ఈ మనస్సులో నిలవ ఉన్న సామగ్రి అంతా పెట్టుకుని ఉన్నారు మీరు. ఇక్కడి నుంచో థాటు, అక్కడి నుంచో థాటు అలా పైకి వచ్చినప్పుడల్లా మనస్సు ఖేదపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనస్సు సృష్టించే ఖేదము, దాంట్లో వాస్తవికత ఉండదు. మనస్సు నిర్మాణం చేసేది ఏమిటవుతుంది? సత్యమవుతుందా? అసత్యమవుతుందా? అసత్యమే అవుతుంది. మనస్సు ఒక దెయ్యాన్ని సృష్టిస్తుంది. దేవుడు సృష్టించడం దెయ్యాలని,
మనస్సు సృష్టి దేవుడు దేన్ని సృష్టించడం మీరు అలా అనుకుంటున్నారు. మీరు దెయ్యాన్ని దేవుడు సృష్టించాడా? దేవుడు సృష్టించడు. దెయ్యాన్ని దేవుడు సృష్టించి మళ్ళీ ఆ దెయ్యంతో దెబ్బలాడి ఆ దెయ్యాన్ని దునుమాడి దాన్ని హతమార్చి ఇది ఇది ఇదేం పిచ్చా ఉన్నానా? సృష్టించడం మానేస్తే పోలేదు పోలేంటే అదంతా ఈ దేంట్లో ప్రవేశిస్తారు ఎప్పటికీ తెలియదు కాదు అది. కాబట్టి దెయ్యాన్ని దేవుడు సృష్టించడం. మరి ఎవరు సృష్టిస్తారు? మనస్సు సృష్టిస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే తాను సృష్టించిన దానిని తానే విశ్వసిస్తుంది. ఎలాగా? దేవుడు సృష్టించాడని పేరు పెట్టి విశ్వసిస్తుంది. ఇప్పుడు తాను సృష్టించినప్పుడు ఇది నేను సృష్టించిందేనరా, దీంట్లో ఒక వాస్తవికత లేదని ఏడవద్దు. ఆ తెలివితేటలు మనస్సుకు ఉండవు. కాబట్టి మీరు ఓంకారాన్ని ఎప్పుడైతే భావన చేస్తారో మనస్సు ఖాళీ అయిపోతుంది. అనగా మనస్సు తనలోని వాసనలకు అతీతంగా తానే పైకి పోతుంది. ఆ స్థితిలో అటువంటి మూమెంట్ ఆఫ్ మైండ్, దట్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ మైండ్ ఓవర్ మైండ్ ట్రాన్సెండ్స్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, ట్రాన్సెండ్స్ ఇట్స్ ఓన్ కంటెంట్. ఆ స్థితిలో మీరు యు ఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ ద రియాలిటీ విచ్ ఈస్ విత్ ఇన్ యూ. ఏమన్నా తెలిసిందండి? కాబట్టి ఓం తత్సత్ చాలా గొప్పది. బ్రహ్మణస్త్రివిధో త్రివిధ స్మృత. సో ఈ ఈ మొత్తం జగత్తంతా కూడా ఆ పరమాత్మయందే అధిష్టానమును కలిగి ఉన్నది. బ్రహ్మంటే ఏమిటో చెప్తున్నా, ఈ జగత్తంతా కూడా పరమాత్మయందే నిలిచి ఉన్నది. రజ్జువునందు సర్పము వలె, సూర్యప్రకాశమునందు ఎండమావులు వలె ఈ జగత్తు పరమాత్మయందు అలా భాషిస్తూ పరమాత్మయందు నిలిచి ఉన్నది. ఆ పరమాత్మకు ఒక రూపము కానీ ఒక నామము కానీ లేవు. పరమాత్మకు బ్రాహ్మణ క్షత్రియ ఇటువంటి క్యాస్టే ఉండదు దేవుడికి. ఒక టోకెన్ నోమ్, టోకెన్ నోమ్ అంటే సింబాలిక్ పేరు మనం పెట్టుకుంటాం. అటువంటి టోకెన్ నేమ్ ఏమిటంటే ఓం తత్ సత్. చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు తన పేరు తానే తెచ్చుకువస్తాడా? రాడు. అలాగే పరమాత్మ ఈ జగత్తును తన ఎందు ప్రకాశింపజేస్తున్నప్పుడు తన పేరు తానే తెచ్చుకురాడు. పరమాత్మకు మనము పేరు పెట్టుకోవాలి. ఇటువంటి పేరు ఉండాలి, టోకెన్ నేమ్. అది పరమాత్మను నిర్దేశించేటువంటి ఒక నామధేయం అయి ఉండాలి. ఇప్పుడు పేరు ఎలా ఉండాలంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కప్పివేసేదిగా ఉండకూడదు, స్వరూపాన్ని చూపించేదిగా ఉండాలి. సో కాబట్టి మనం ఏ పేరు పెడితే ఆ పేరుకే ఆ శిశువు పలుకుతుంది. కాబట్టి యోగ్యమైన పేరును మనం ఎంచుకుని పెట్టుకోవాలి. ఇక్కడ పరమాత్మకు మహర్షులు, మన తరఫున మహర్షులు ఓం తత్ సత్ అనేటువంటి పేరును నిర్దేశించి ఉన్నారు. జనులు సాంసారికములైన దుఃఖములతో సతమతమయ్యే ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే తమ మనస్సును ఖాళీ చేసుకుని, మనస్సును ఖాళీ చేయటం అనేది అభ్యాసం చేయాలి. మనస్సును ఏకాగ్రం చేయడం కష్టం, ఖాళీ చేయడం సరళం. మనస్సును ఏకాగ్రం చేయడం ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ అండ్ దేర్ ఫోర్ యూ కెన్ ఫెయిల్ ఆల్సో. మీరు ఏకాగ్రం చేయలేకపోతే మీరు మనస్సు కష్టపెట్టుకుంటారు, నేను ఫెయిల్ అయిపోయానని. ఖాళీ చేయడం ఇట్స్ నాట్ అన్ ఎఫర్ట్, కాబట్టి దాంట్లో ఫెయిల్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. మనస్సును అలా ఖాళీ చేసి పెట్టుకుంటే ఆ ఖాళీలో అంటే పదము ప్రతీకలకు అతీతంగా మైండ్ వెళ్ళిన సందర్భంలో అటువంటి స్థాయికి మనస్సును తీసుకువెళ్ళగలిగేటువంటి శబ్దము ఏది? శబ్దము నిర్దేశము, ఎ సౌండ్. ఏదంటే ఓం తత్ సత్. ఈ తత్తే ఇంగ్లీష్లో దట్ అయింది. దట్ తత్తేది దట్ అన్నది. సత్ అన్నది ఇంగ్లీష్లో ఈజ్ అయింది. మీరు ఆ సత్తు కొంచెం మీకు వ్యాకరణ పరిజ్ఞానం ఉంటే
మీరు టక్కుమని పట్టుకోగలుగుతారు. ఆ సత్తులో ఉండే తు అది ప్రత్యయం, అది తు ప్రత్యయం, అత్తది శత్రు ప్రత్యయము అంటారు, అది అత్తది. ఆ ప్రత్యయం తీసేస్తే ఏం మిగిలింది? ఎస్ మిగిలింది. నిజానికి అది ఎస్ కాదు, అస్ అది, అస్. అస్సే ఇంగ్లీష్లో ఈజ్ అయింది. భూ సత్తాయాం, ఆ భూయే ఇంగ్లీష్లో బి అయింది. మన వాళ్ళు ఒత్తి పలికి, మన వాళ్ళు ఆల్రెడీ బి చేసి పెట్టారు. భూ భూ అంటే బిఏ అయిందిగా, భూ సత్తాయాం. భూదేవి, భూదేవి ఏమిటండి? భూదేవే, భూదేవి కాదు. అలా ఉన్నారు జనాలు, అక్షరాల ఉచ్చారణ కూడా, తెలుగు అక్షరాల ఉచ్చారణ కూడా సరిగ్గా చేయకపోవడం. కారణం ఏమిటంటే వాళ్ళకి పాఠం చెప్పిన వాళ్ళ దోషం, అది వాళ్ళ దోషం కాదు, అది వాటెవర్. కాబట్టి ఈ విధంగా పరమాత్మకు నిర్దేశము చూద్దాం. భాష్యకారులు ఏమంటారు? ఓం తత్సదితి ఏష నిర్దేశ. సో ఓం తత్సత్ అనేది నిర్దేశము. నిర్దేశము అంటే ఏమిటండి? నిర్దిశ్యతే అనేన ఇది నిర్దేశ. అనేన నిర్దిశ్య, దీన్ని కరణ వ్యుత్పత్తి అంటారు, అంటే దీనితో పాయింట్అవుట్ చేస్తాము. అనేన అనే దానికి నిర్దేశము అని పేరు. అంటే అర్థం త్రివిధో నామ నిర్దేశ, మూడు రకములుగా పేరు పెట్టి ఆ పరమాత్మని మనం నిర్దేశిస్తున్నాము. మూడు రకములుగా పేరు పెట్టి నిర్దేశిస్తున్నాము. సో మీకు ఎటువంటి పేరు అవ్వాలంటే, ఆ పేరు ఎటువంటిది అవ్వాలంటే, పరమాత్మకి ఆ పేరు మిమ్మల్ని మీ మనస్సులో నిల్వ ఉండే వాసనల నుండి పైకి తీసుకుపోయేది అవ్వాలి. అలాంటి పేరు పెట్టుకోవాలి. అంతేగాని పేరు గుర్తొచ్చినప్పుడల్లా భోర్మని ఏడిపించే పేరు పెట్టుకోకూడదు. పేరు లేకపోతే అలా మన వాసనలు అలాగే ఉంటాయి, మన దుఃఖాలు అలాగే ఉంటాయి, మన ఖేదములు అలాగే ఉంటాయి. పేరు మాత్రం ఉరికే అల్లరే, ఉరికే అంటూ ఉంటాయి. అలాంటి పేరు వల్ల ఉపయోగం ఏమిటి? ఏ పేరైతే, నేను ఈవేళ దీన్ని గట్టిగా రాపాడిస్తున్నాను, మీకు మంచి పాయింట్ అని అలా చెప్తున్నాను. ఏ పేరైతే మీ మనస్సులో నిల్వ ఉన్న నీరు వంటి వాసనలు, సంస్కారములు, స్మృతులు వీటన్నిటికీ అతీతంగా మనస్సు ఖాళీ అయిపోయిట్లా చేసి మిమ్మల్ని పైకి తీసుకుపోతుందో అటువంటి పేరు ఒకటి పెట్టుకోవాలి. అది పరమాత్మకు అలా పెట్టుకోవాలి. దాన్ని పరమాత్మ స్వరూప పరిజ్ఞానం కలిగిన మహాత్ములు అలాంటి పేరును మనకి భావన చేసి మనకి సమర్పించారు. సో బ్రహ్మణ స్మృత చింతిత వేదాంతేషు బ్రహ్మ విద్భి. బ్రహ్మ యొక్క నామమును వాళ్ళు స్మరించారు. స్మృత అంటే చింతిత, భావన చేశారు. స్మరించడం అంటే భావన చేయటం. ఎక్కడండి, ఎక్కడ ఎవరు భావన చేశారు? బ్రహ్మ విద్భి, ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసున్నవాడు భావన చేశాడు. ఒకడు వచ్చి నేను దేవుణ్ణి చూశానంటాడు. ఏమిటి చూసావురా అంటే, నిన్న తెల్లవారుజామునో రాత్రిలో కల్లో చూశానండి, దేవుడు కనపడ్డాడు నాకు. అంటే ఎలా ఉన్నాడు రా దేవుడు అంటే, దేవుడు ఇలా పీఠం వేసుకుని కూర్చుని ఉన్నాడు. దేవుడు కనపడి నీకు ఏమైనా చెప్పాడంటే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాకు దేవాలయం కట్టమని చెప్పాడు. మన మన దేశంలో ఎన్నో కొన్ని దేవాలయాలు ఇలా ఉద్భవించాయి. అన్ని దేవాలయాలు ఇలా వచ్చినవే అని నేను అన్ను. మీరు ఆ స్థల పురాణాల్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ఇలాగే రాసి పెడతారు. ఆ దేవుడు కనపడి, రే నన్ను నేను ఎండకి ఎండిపోతున్నాను రా, వర్షానికి తడిసిపోతున్నాను, దిక్కు లేకుండా అయిపోయాను, తిండి తిప్పలు కూడా లేవు, ధూపదీప నైవేద్యాలు నాకు లేకుండా అయిపోయాయి, మీరు అందరూ కడుపు నిండా భోజనాలు చేసేస్తున్నారు హాయిగాను, నాకు నైవేద్యం లేకుండా చేసేసారా అని ఒకడికి కనపడి చెప్పాడు. దేవుడు ఎలా తయారయ్యాడో చూడండి. ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకని, ఎందుకని క్వశ్చన్ చేయరు? క్వశ్చన్ చేయకూడదు అని నిశ్చయించుకుని కూర్చుని ఉంటారు. దేర్ఫోర్ దే డోంట్ క్వశ్చన్. మీ తరం అలా నడిచిపోయింది. మీ అంటే మన తరం అలా నడిచిపోయింది. ఇప్పటి తరంతో ఈ వేషాలు కుదరవు. ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు ప్రశ్న అడిగిన వెంటనే పెద్దవాళ్ళు ముఖం ముడుచుకుని
వాడిని కోపంగా చూస్తున్నారు. దాంతో ఇంకా వాడు ప్రశ్న అడగడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెడముఖం పెట్టేసి లేచి చక్కపోతున్నారు. ఇంకా అసలు ఇటుకేసి చూడటం లేదు, ఎందుకంటే వీళ్ళని అడిగినా ఉపయోగం లేదు, వీళ్ళు చెప్పేది ఏముండదు, పైగా కోప్పడుతున్నారు, చికాకు పడుతున్నారు, కాబట్టి వీళ్ళని ప్రశ్న అడగడం అనవసరం అని నిశ్చయం చేసేసుకుని యువకులు, యంగ్ పీపుల్, చిల్డ్రను ప్రశ్నలు అడగడం మానేశారు. వాళ్ళు ప్రశ్న ఎందుకంటే అడిగితే, ఓసారి అడిగితే మీరు చక్కగా సమాధానం చెప్పి ఎంకరేజ్ చేస్తే రెండోసారి అడుగుతాడు. మీరు అడిగిన వెంటనే వాడిని చీవాట్లు పెట్టేసి పెడముఖం పెట్టేవాడు పెడముఖం పెట్టుకుంటున్నాడు, ప్రశ్నలు అడగట్లేదు. అడిగితే వాళ్ళు ప్రశ్నలు అడగడానికి మీరు స్వాతంత్ర్యం ఇస్తే మీ 70 ఏళ్ల వాసనలను తుప్పు వదలగొడతారు వాళ్ళు కుర్రాళ్ళు. నిజంగా దేవుడు అలా ఉంటాడా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటాడా దేవుడు? అది ఆయన వాసనల నుంచి పట్టుకొచ్చాడు. అలాంటి వాళ్ళు పెట్టినటువంటి దేవుడు వాళ్ళు చెప్పి, ఆ దేవుడి గురించి వాళ్ళు చెప్పే మాటలు అవెంతటి మాటలు. ఏమన్నా దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేక ఇబ్బంది పడుతున్నట్ట, నాతో చెప్పాడు మీరందరూ చందాలు ఇవ్వండి నాకు అని అన్నాడు అనుకోండి, వాడు చెప్పిన దేవుడు అది ఎంతటి దేవుడు? ఆ దేవుడు ధూపదీప నైవేద్యాలు లేని దేవుడు మిమ్మల్ని నన్ను ఏముద్ధరిస్తాడు? తన ధూపదీప నైవేద్యాలని తాను సర్దుబాటు చేసుకోలేని దేవుడు, ఈ ఎవ్వరూ లేనట్టు ఈ ఇల్లిటరేట్ ఫెలో దొరికాడు ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయడు. చదువుకున్నవాడికి కూడా కాదు, ఇల్లిటరేట్ అయి ఉండాలి వాడు. వాడు దొరికాడు ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయడానికి దేవుడికి. దేవుడు కూడా కొంచెం తెలివితేటలతో కొంచెం చదువుకున్నవాడినే ఎంచుకోవచ్చు కదా, అది కూడా చేయడు. ఆ దేవుడి వల్ల నీకేమిటి ఉపయోగం అయ్యా? బ్రహ్మవిద్భిహి చింతిత, బ్రహ్మవేత్తలు అంటే పరమాత్మ యొక్క స్వరూపం తెలిసిన మహాత్ములు వాళ్ళు భావన చేసినారు, వాళ్ళు దాని మీద శోధన చేసినారు, చేసి నిర్దేశం చేశారు. ఎక్కడ? వేదాంతేషు అంటే ఉపనిషత్తులయందు. ఆ నిర్దేశం ఏమిటి? ఓం తత్సత్. చాలా గొప్పది. ఊరికే ఓం తత్సత్ అని ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్ అలాగా, అది అలా కాదు. దట్ ఈజ్ నాట్ ది పర్పస్. మళ్ళీ తబలాలో పెట్టద్దు ఓం తత్సత్ అలా కాదు. బాగానే ఉంది ఓం తత్సత్ ఓం తత్సత్ అని అలా కాదు. కళ్ళు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని గాలి పినండా పీల్చుకొని విడిచిపెట్టేప్పుడు మనస్సును ఆ వాసనల నుండి అతీతంగా పైకి పోతూ, అంటే మీ భయాలు, మీ కోరికలు, మీ దుఃఖాలు, మీ బెంగలు, మీ సంసారం ఉంది కదా, బోల్డ్ సంసారం పెనవేసుకుని ఉంది, దీన్ని కనీసం కొద్దిసేపు పక్కన పడేసి మనస్సును ఖాళీ చేసుకుని ఆ పరమాత్మను ఏది ఉన్నదో అది ఏ ఉన్నది, మిగతాదంతా కూడా మీరు కల్పించుకున్నదే అనే సత్యాన్ని తెలుసుకుంటూ శ్రవణం చేయటం ద్వారా ఆ సత్యం మీ మనస్సుకు బాగా వస్తుంది. ఆ సత్యాన్ని భావించుకుంటూ మీరు ఓం తత్సత్ అని ఆ సైలెన్స్లో అలా నిలిచి ఉండి, మళ్ళీ సైలెన్స్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ నిండా గాలి పీల్చుకుని ఓం తత్సత్ అని ఆ విధంగా మీరు ధ్యానం చేసినట్లయితే మీ ఖేదములు, శోకములు, బెంగలు అన్నీ కూడా నిశ్చయంగా తొలగిపోతాయి. అంటే మరి అయితే మా వాడు పరీక్ష పాస్ అయిపోతాడంటారా, ఎంసెట్ పాస్ అయిపోతాడంటారా, మీకు మరి ఏమవుతుంది? అది గ్యారంటీ లేదు. మరి ఏమవుతుంది? ఎంసెట్ పాస్ అయినా పర్వాలేదు, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు అనే ఒక వివేకం మీకు వస్తుంది. అలాగా దట్ ఈజ్ వర్క్స్ లైక్ దాట్. ఏముంది, ఎంసెట్ కలిపితే మరొకటి, ఎంసెట్ పాస్ అయిన వాళ్ళందరూ ఉద్యోగాలు లేక ట్యాక్సీలోనూ ఊబర్లు నడుపుతున్నారు. ఎంసెట్ పాస్ అవ్వడం కాదు కావాల్సిందే. మా పిల్లవాడు ఎంసెట్ పాస్ అవ్వాలని ఆశీర్వదించండి స్వామీజీ అన్నారు. అమ్మా చూడండి, నేను ఆశీర్వదిస్తే అది వాడు పాస్ అవ్వకపోతే నా ఆశీర్వచనం పొల్లుపోతుంది. తర్వాత వాడికి కావలసింది ఏమిటో నేను తెలుసుకుని ఆశీర్వదిస్తా. ఈజ్ ఇట్ ఆల్ రైట్? పోనీ అలాగే చేయండి. నాయన శుభం భూయాత్, నీకు శుభము కలుగుగాక అని నేను ఆశీర్వదించా. అది ఇప్పుడు ఎంసెట్ పాస్ అయితే శుభమా, ఫెయిల్ అయితే శుభమా? ఏమో
కొంతమందికి పాస్ అయితే శుభం, కొంతమందికి ఫెయిల్ అయితే శుభం. అదేమిటో ఆ పైవాడు చూసుకుంటాడు. వీడికి శుభం కలగాలని నా కోరిక అది. కాబట్టి మీ సాంసారిక బంధములను, మండేన్ అటాచ్మెంట్స్, వీటన్నింటినీ పక్కన పెట్టి అతీతంగా పొండి ఇవన్నీ సత్యం కాదు, ఇది ఉండదు. ఉన్నది కాదు సత్యము కాదు, ఉన్నది కాదు యథార్థము కాదు. అంటే అదే అయింది ఆ మాట, ఉన్నదేదో అది. ఆ ఉన్నది ఏమిటో చెప్పంటే అది అది అదంటే నోటితో చెప్పేది కాదు నాది, అదేది. ఓ మెర్జిన్ దాట్, దాన్ని నోటితో చెప్పేది కాదు, దాంట్లో విలీనమై కూర్చుండుట సంభవమే. అలా కూర్చుండుట ద్వారా అంటే మీరు మంచి సంస్కారం ఉండాలి, అంటే వేదాంత సంస్కారం తెచ్చిపెట్టుకుని చక్కగా విజ్ఞా శ్రవణ మననాలు చేసిన వాడికి ఆ నిధిధ్యాసనము చాలా సరళంగా లభిస్తుంది. ఓం తత్సత్. ఆ విధంగా మహాత్ములు బోధించినారు. అప్పుడు ఏమైంది? బ్రాహ్మణాః తేన నిర్దేశేన త్రివిధేన. సో బ్రాహ్మణులు అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మను బోధించే బ్రహ్మ వేదము, దానిని అధ్యయనము చేసినటువంటి వాడు బ్రాహ్మణ. వాళ్ళు ఏం చేశారంటే ఆ మూడు రకముల నిర్దేశమును పట్టుకున్నారు. పూర్వం వాళ్ళు వైదికులు అలా ఉండేవారు, వేదాధ్యయన తత్పరులు అలా ఉండేవారు. ఓం తత్సత్ అలా ఉండేవారు. ఆ ఓము తత్ సత్ దానికే పరిమితమై ఉండేవారు. వాళ్ళు ఆ మూడు నామములను పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః నిర్మితాః పురా పూర్వం. అది పూర్వము అంటే సృష్టి ఆది యందు, సృష్టి యొక్క మొదట యందు ఓం తత్ సత్ అనే ఈ మూడు రకముల నిర్దేశము చేతనే వేదములు ఆవిర్భవించినవి ఆ పరమాత్మ నుండి. ఆ వేదములలో ఓం తత్ సత్ ఉన్నాయన్నమాట. ఆవిర్భవించిన వేదములు యజ్ఞములను విధించినవి. ఆ యజ్ఞములను అనుష్ఠించిన వారు బ్రాహ్మణులు అయినారు. కాబట్టి పరమాత్మ ఓం తత్ సత్ అనే నామనిర్దేశముతో కూడిన వేదములు, వేదములచే విధింపబడిన యజ్ఞములు, వాటిని అనుష్ఠించే బ్రాహ్మణులు. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినది. ప్రధానంగా ఇక్కడ చెప్పారు, మిగతావన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి, కానీ ఇక్కడ కేవలము వేదములు యజ్ఞములు అన్నారు కనుక బ్రాహ్మణ మాత్రమే పరిగ్రహింపబడినది. సో ఆ విధంగా జరిగినది. పూర్వం ఇది నిర్దేశస్తుత్యర్థం ఉచ్యతే. పూర్వము ఈ విధముగా అయినది అని ఎందుకు చెప్పడం? ఈ కథ అంతాను ఈ వృత్తాంతము ఎలా అన్నట్లయితే, ఆ ఓం తత్ సత్ అనే నామనిర్దేశము ఏది కలదో అది చాలా గొప్పది సుమా. ఎంత గొప్పదంటే పరమాత్మ నుండి వచ్చినది, పరమాత్మకు చెందిన నామనిర్దేశము, వేదములకు చెందినది, ఆ వేదముల నుండి వచ్చిన యజ్ఞములలో ఈ ఓం తత్ సత్ ప్రవేశిస్తుంది. వాటిని అనుష్ఠించిన బ్రాహ్మణులు ఆ ఓం తత్ సత్ని ఆరాధిస్తారు. అంత విలువ దానికి గలదు అని చెప్పుట కొరకై ఈ వృత్తాంతమును శ్రీకృష్ణుడు చెప్పినాడు. శ్లోకం అందాము. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఒక చిన్న ధ్యానాన్ని చేద్దాము, పెద్ద ధ్యానం ఏం కాదు. నిటారుగా కూర్చుండి కొంచెం నడుమును సాగతీయాలి, నిటారుగా కూర్చోవాలి, చేతులు రెండు ఒడిలో పెట్టుకుని నిటారుగా కూర్చుండి ఒకసారి మనస్సు కేసి చూసి అది ఎలాగా అని అడగద్దు,
జస్ట్ డూ ఇట్. ఒక ఛాలెంజ్ మనస్సులో, ఈ మనస్సులో ఇంతవరకు ప్రోగుపడి ఉన్న భావములను, సంకల్పములను, వాసనలను, భయములను, కోరికలను అన్నింటినీ ప్రక్కన పెట్టి అంటే ఇల్లు ఖాళీ చేసినట్లుగా నేను ఈ మనస్సును ఖాళీ చేయగలనా, అది ఛాలెంజ్. ఎందుకు చేయలేను? ఇంట్లో సామాన్లు పెట్టిన నేను సామాన్లను తీసేసి ఖాళీ చేయగలుగుతాను కదా. అలాగే ఈ మనస్సులో ఈ సామగ్రినంతని పెట్టిన నేను ఇప్పుడు ఈ సామగ్రినంతని కూడా ప్రక్కన పెట్టి పెట్టినాను. ఇప్పుడు మైండ్ ఖాళీగా ఉన్నది, ఎంప్టీ, ఎంప్టీ. చుట్టుపక్కల వచ్చే శబ్దాలని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. మైండ్ ఖాళీగా ఉన్నది, ఎంప్టీ. ఏమీ లేదు మనస్సులో, ఖాళీ. చూడండి, ఖాళీగా ఉన్న మనస్సు ఎంత విశాలంగా ఉన్నదో గమనించండి. హద్దులు లేని ఆకాశము వలె ఉన్నదే ఈ మనస్సు. అబ్బో, ఇప్పుడు నిండా గాలి పీల్చుకుని గాలిని విడిచిపెడుతూ మానసికంగా మనస్సుతోటే తత్ సత్, అది సత్యం, ఆ పరమాత్మ సత్యం. మళ్ళీ నిండా గాలి పీల్చుకుంటూ ఓ గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని మానసికంగా భావన చేస్తూ ఓ తత్ సత్, ఆ పరమాత్మ సత్యము, పరమాత్మయే సత్యము. వాక్కులకు అందని, మనస్సుకు దొరకని ఆ పరమాత్మయే సత్యము. మళ్ళీ నిండా గాలి పీల్చుకుని ఓం తత్సత్, ఆ పరమాత్మయే నా హృదయమునందు ఉన్నాడు. మళ్ళీ ఓం తత్సత్, ఆ సైలెన్స్లో విలీనమై ఉండుట ఉండాలి. మళ్ళీ గాలి పీల్చుకుని తత్ సత్, విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.